स्नेहा चीकट दारी क्षेम का वेरा गुर्त मन इधर दी दारी थैंक यू जेबु दंगवैते नेनु गज्जु दंग बाबू इडली पट्टलाम रेंडु रोजुल नुंचि तिंडि लेदु కడుపుకి చేతికి కనెక్షన్ పెట్టడా మాయదట దేవుడు ఏదో తిండికి లేక చేశారంటున్నారుగా పాపం విడిచిపెట్టండి ఆ డబ్బులు నేనిస్తాను ఎంత ఇవ్వాలి బాబు పెరిగి దొరవారి ఆరింటికి కట్టుతున్నారు అరుణ్ మీద అమ్మగారు ఇంకా ఎందుకు డబ్బులు తీసుకున్నాగా పో ముష్టి ఆరింటి కోసం 30 మంది బయలుదేరారు అందుకే చేసి ఇలా తయారైంది సరదా పోడా పెరిగి ఇవ్వమని పేద వద్ద अरवलारा అలా చూస్తావే తిను తిన్నాయినా అమ్మా నిజంగా నువ్వు అనుకున్నంత తెలివి ఎన్నాళ్ళైందో తిని నెమ్మదిగా పొంచేయి నాయన చూడు బాబు ఒకడి సొమ్ము నువ్వు దొంగిలిస్తే ఆ పోగొట్టుకున్నవాడు ఎంత బాధపడతాడో ఆలోచించావా దాన్ని వాడు కష్టపడి సంపాదించుకుని ఉంటాడు కదా వాడి సూరు నీకే కాదు నీ కుటుంబానికి కూడా తగులుతుంది అమ్మా జీవితంలో మళ్ళీ ఈ పాపం ఎప్పుడూ చేయకు దొంగతనం చేసి బ్రతకటం కన్నా చచ్చిపోవటం నాయన కన్న కొడుకైనా ఈ మాటే చెప్తాను నన్ను క్షమించమ్మా చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు వెనక ముందే ఎవరూ లేరు నీలాంటి తల్లి ఉంటే మంచి మార్గంలో పడి ఉండేవాడిని ఏమైనా సరే ఈ జన్మలో దొంగతనం చేయనమ్మా మంచివాడి వనిపించుకుని మా ఇంట్లోనే ఉండు మద్రాసులో పూర్తిగా వేశారు టోపీ అన్నయ్య అన్నయ్య అంటూ నాకే వేద్దాం అనుకున్నారా టోపీ రంగన్న పచ్చికేరి దీన్ని పట్టుకుంటే
10,000 ఇస్తానని ప్రకటించారు. అన్నయ్య ఒక చిన్న హెల్ప్, వాడిని పట్టుకుని నాకు అప్పచెప్పే. ఆ 10,000తో సినిమాలో చేరిపోతాను. వీడేనా రంగూన్ రంగన్న? ఏంటి తిన్నానా? బారా నీకోసం ఏం తెచ్చానో చూడమ్మా. అబ్బా ఎంత అందంగా ఉందో. ఎక్కడ తెచ్చిందన్నా ఇంత ఖరీదైన నెక్లెస్? నీకోసమే అప్పు చేసి మరీ కొన్నానమ్మా. థ్యాంక్ యూ తిన్నానా. అవును మరి నువ్వు కొన్ని లక్షలకు వారసురాలవైనా నీకు పెళ్లి కాందే ఆ డబ్బు చేతికి రాకుండా వీలు రాసిపోయాడు మీ నాన్న. ఈ చిన్నాన్న ఎంత బీదవాడైనా నీ అత్తడా ముత్తడా తీర్చకుండా ఉండగలడా. చాలు చిన్నాన్న, అంత పెద్ద హోటల్ ఉండగా నువ్వు బీదవాడివేంటి? హోటల్ పెద్దదైనా వచ్చే రాబడి తక్కువనమ్మా. ఏమో ఆ లెక్కలని నీకే తెలియాలి. సారా మీ చిన్నాన్న గారి మాట విని మీరు త్వరగా పెళ్లి చేసేసుకుంటే ఈ ఇబ్బందిని ఉండవు కాదు. హాయిగా 8 లక్షలు చేసి వస్తాయి. ఎగ్జాక్ట్ ఆ లక్షల కోసం ఆశపడి ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకోమంటావా? మంచివాడు, మనసుకు నచ్చిన వాడు దొరికినప్పుడే నా పెళ్లి. ఆహా ఈ పట్టుదల ప్రతి ఆడపిల్లలోనూ ఉంటే చేసినంత మోసంగా ఉండదు కదా. మీ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మీతో చేతులు కలిపి దోపిడీలు హత్యలు ఎన్నో చేశాను. నా రహస్యం నా వ్యాపారం అన్నిట్లోనూ నీకు సగం వాడు. అది మనలో మాట, ఇప్పుడు మనసులో మాట చెప్తున్నాను బాస్. తారని నేను ప్రేమిస్తున్నాను. నీ కోపం నన్నేమి చేయలేదు బాస్. తారకి నువ్వు నిజమైన చిన్నవాడు. ఆ భూపతిని చంపి వాడి వేషం వేసుకుని నాటకం ఆడుతున్న దోపిడీ దొంగ రంగు రంగన్న ఇవేనని నాకు ఒక్కడికే తెలుసు. మర్చిపోయావా? నిన్ను పట్టుకున్న వాళ్ళకి 10,000 ఇస్తామని పేపర్లో కూడా వేశాడు. మర్యాదగా దారానికి పెళ్లి చేసి నన్ను అల్లుడిని చేసుకుంటావా? లేకపోతే నీ బ్రతుకు బయట పెట్టి జైలుకి పంపమంటావా? పరీక్ష పాస్ అయ్యా ఉండాలి. అవునా? కావాల్సింది ఏదో కుండ పత్ర కొట్టి తీసుకోవాలి, కానీ కాళ్ళ మీద పడి తీసుకోవడం నాకు అసహ్యం. సహబాష్ నాకు తగ్గవాడు అనిపించుకున్నావు. అసలు తారను నీకివ్వాలనే నా ఉద్దేశం. అప్పుడు కానీ మన గుట్టు గుట్టులో ఉండదు. అర్థమైందా? అర్థమైంది బాస్. తొందరపడ్డాను. మనలో మనకేం, త్వరలోనే పెళ్లి ఏర్పాటు చేస్తాను. నాకు నీకు శుభవార్త, ఇవాళే సింగపూర్ నుంచి నీ వజ్రాలు వచ్చాయి. వజ్రాలు? ఇవాళ నుంచి నీ జాతకమే మారిపోయింది. థ్యాంక్ యూ బాస్. రాసుకుందాం. చిన్న రిక్వెస్ట్ సార్. మా అమ్మకు ఒంట్లో బాగాలేదని ఊరి నుంచి ఉత్తరం వచ్చింది. నేను అర్జెంట్ గా వెళ్ళాలి సార్. ఓ సెలవు కావాలి. సరే వెళ్ళేప్పుడు తాళాలు చెప్పాడు. ఏమన్నాడు? ఉండు, నీ వజ్రాలు తీసుకొస్తాను. బాస్ 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 అయ్యా బాస్ కిల్ హిమ్. Thank you.
ఏంటండి మీ అమ్మకి జ్వరం బొత్తిగా తగ్గిపోయింది నేను చెప్పలేదండి ఇది మా అన్నయ్య మీద బెంగ జ్వరం అన్నయ్య ఇలా వచ్చాడు జ్వరం అలా ఎగిరిపోయింది ఈ గౌరమ్మకి మొగుడు వస్తారో కానీ ముప్పొద్దుల మూడు చెరువులు తగ్గించేస్తుంది అనుపానం లేకుండా వస్తాను మూర్తి అమ్మా మీకు ఇచ్చిన భగవతీ భస్మం రెండు రోజులు వాడండి చాలు బాబు ఆ హోటల్ తిండి తిని బొత్తిగా చిక్కుపోతున్నావు నా మాట విని పెళ్లి చేసుకోరా అమ్మా నా పెళ్లికి ఏం తొందరమ్మా ముందు చెల్లె పెళ్లి కాని నేను తర్వాత చెప్తానుగా అదేం వీల్లేదు ముందు నీ పెళ్లే జరగాలి లేకపోతే నేను చేసుకోనే చేసుకో అరే నీ ఇష్టం ఇంకొక నాలుగేళ్లు కనుక ఇలాగే ఉన్నావంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ పళ్ళుడ ముసలాడో వస్తాడు చూడ మా అన్నయ్య ఏమి నవ్వులు ఏమి నవ్వులు ఎవయా మూర్తి నేను వచ్చినప్పుడల్లా నవ్వుతూ కూర్చోడేనా నా బాకీ ఇంకా ఎవయా ఉందా రండి శానయ్య గారు పట్నం వెళ్ళగానే మీ డబ్బు మీకు తప్పకుండా పంపిస్తాను నా మాట నమ్మండి సరే ఇదే ఆఖరి గడు వారం రోజుల్లోగా నా డబ్బు మొత్తం వడ్డీతో సహా 3500 రూపాయలు చెల్లించావా సరే లేకపోతే కోర్టు వారెంట్ తెచ్చి ఇల్లు సామాను మొత్తం జప్తు చేయించావా నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు పనిచేయండి వారం తిరగకుండా మీ బాకీ తీరుస్తానని చెప్తున్నానుగా అనవసరంగా మాట్లాడకండి ఇంకా కలిసి వెళ్ళాలి 3500 రూపాయలు అంటే మాట్లా 3,50,000 ఆ దుర్మార్గుడితో ఎందుకురా తగువ పెట్టుకోడు కక్ష బుద్ధి ఏమైనా చేస్తాడు లేకపోతే ఏమిటమ్మా నట్టింటో నుంచి ఇల్లు వేల వేస్తానంటాడా అమ్మా నేను ఇప్పుడే పట్నం వెళ్ళి ఏదో విధంగా డబ్బు పంపిస్తాను ముందు ఆ పాపిస్ట్ బాకీ తీర్చేయండి అమ్మా నీకు మంచి బిస్కెట్లు తెచ్చాను నాన్న జానకి అత్తయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది నిన్ననే పచ్చం పుచ్చుకుంది అత్తయ్య గారికి అక్కడ వాళ్ళందరికీ మన సంగతి చెప్పారా తొందరపడక జానకి నీకు ఆ పల్లెటూళ్ళ గొడవలు తెలియవు నేను మరో కులమ్మాయిని పెళ్లి చేసుకున్నానని తెలిస్తే అక్కడ అమ్మను గౌరిని కూడా వదిలేస్తారు ఆ తర్వాత గౌరికి పెళ్లి కావడం చాలా కష్టం అవుతుంది నామూలానిగా మీకు బాధలని జానకి నువ్వు అలా ఎప్పుడు అనుకోకు నువ్వు నాకు భారీగా లభించడం నా అదృష్టం నీకెందుకు నువ్వు అలాగే చూస్తుండు గౌరీ కళ్యాణం అలా అయిపోగానే మా అమ్మని ఇలా ఇక్కడ తీసుకొచ్చేస్తాను దాంతో ఇంకేముంది నిన్ను చూడగానే మా అమ్మ అన్ని పట్టింపులు మర్చిపోయి నా కోడలు బంగారుకు బొమ్మ అని నెత్తినెక్కించుకుంటుంది చాలండి ఎప్పుడు చూసినా ఇలాగే తీయగా కబుర్లు చెప్తూ వాయిదాలు వేస్తున్నారు ఇదే ఆఖరి వాయిదా ఏమండి అదేమిటి అలా ఉన్నారు ఏం లేదు జానకి అక్కడ మా ఇంటి మీద కొంత డబ్బు అప్పు చేశాం అది వడ్డీతో సహా ఇప్పుడు 3,500 రూపాయలు అయింది ఆ డబ్బు వారం రోజుల్లోగా తీర్చకపోతే కోర్టుకు పెడతానని బెదిరించాడు ఆ షావుకార్ ఏమండి నెల నెలా మీ జీతంలో కొంత డబ్బు మీ ప్రొప్రైటర్ దగ్గర దాస్తానని చెప్పారుగా అవసరం వచ్చిందని అడిగి చూడకూడదు ఆ ధైర్యంతోనే తీర్చేస్తానని చెప్పొచ్చాను జానకి కానీ అది కూడా సరిపోతుందో లేదో అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు మన ప్రయత్నం మనం చేద్దాం దేవుడా దేవుడా జీవితంలో ఏమి కోరుకోవడం సినిమాలో ఒక హీరో ఛాన్స్ ఇప్పించావంటే అసలు నాకు వడ్డీ నీకు ఇద్దరం బాగుపడిపోతాం ఆ పైన నీదే భారం సినిమా ఛాన్స్ సినిమా ఛాన్స్ సినిమా ఛాన్స్ పిలిచావా దేవుడా రాదు తమ్ముడు ఏదో మొక్కుకుంటున్నాడు వాడిని ఎందుకురా అలా చేస్తావు మంచి కొడుకే దొరికాడమ్మా అసలు ఈ భక్తుడు గోనే ఉంటే తెలుసా సినిమాలో మంచి ఛాన్స్ ఇప్పించమని సరాసరి దేవుడికే కాకపడుతున్నాడు అవును మరి ఒక్కసారి సినిమాలో ఛాన్స్ దొరికిందంటే జన్మ తరించినట్టేగా అదే ఎందుకు వచ్చిన పిచ్చి ఆలోచనలు చెప్పు అన్నయ్య చూడు ఏదో ఇంగ్లీష్ కంపెనీలో పనిచేస్తున్నాడు రెండు చేతులా సంపాదిస్తున్నాడు నాయన రాజు
మీ యజమానితో చెప్పి తమ్ముడు కూడా మీ కంపెనీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే. అలాగేనమ్మా పదరా భక్త. బాబోయే నీకు దండం పెట్టాలి ఒకటి కాదు అన్నయ్య. అమ్మ మాట విని, నీ కంపెనీలో ఉద్యోగం ఇప్పించామంటే నా ఫ్యూచర్ అంతా దెబ్బతింటుంది. నాకు సినిమాలో ఛాన్స్ దొరుకుతుందని చూడు పెద్ద గీత గీసింది. నిన్న తెర కూడా జోషం చెప్పింది. నీ ముఖానికి నీ ముఖాలు అర్థం చూసుకురా. చచ్చా అర్థంలో నీ ముఖం చూసుకురా పోరా. అన్నయ్య నా ముఖం ఎలా ఉంటాయంటే పక్కన ఉండే హీరోయిన్ టిప్ టాప్ గా గులాబ్ జామ్ లో ఉంటే చాలు బండి లాగేస్తాను. సరే స్టూడియో ఎప్పుడని చూశాను పోరా నన్ను చూసి నీకు ఎవడ ఛాన్స్. బాబు అయితే నువ్వు రావద్దు చిన్న ఏమిటి షేవ్తో లైఫ్ స్టార్ట్ చేస్తే మొత్తం అంతా షేవేరా పోరా. మనమే కానీ సినిమాలో ఛాన్స్ దొరికి హీరో అయితేనా అప్పుడు చూపిస్తామంటాడా కాయమనుకున్నావు. టిఆర్ బృందావనం టిఆర్ బృందావనం టిఆర్ అంటే డైరెక్టర్ అమ్మా మొత్తమే పట్టేసా. ఏంట్రా సార్ అదంతా మనకి అవసరం. మీరెవరు? మన పేరు గోపి. రాబోయే తెలుగు సినిమాల్లో కాబోయే నటులం. నన్ను వెండి తిరిగి పరిచయం చేసే భాగ్యం మన డైరెక్టర్ బృందావన గారికి దక్కాలని నా ఆశ. అందుకే వారంటే తిరిగి తిరిగి పట్టేశాం వచ్చేసాం. అన్నట్టు మీరు కూడా సినిమాల్లో ఛాన్స్ కోసం వచ్చారు కదా. నాకు తెలుసు. మీకు ఎలా తెలుసు? నటన ఎక్కడున్నా తెలిసిపోతుంది. చూడండి నటన మీ చేతిలో ఉంది, మీ చూపులో ఉంది, మీ కళ్ళలో ఉంది, మీ నవ్వులో ఉంది, అసలు మొత్తం మీలోనే ఉంది. గొప్ప నటులే మీరు. ఇప్పటికైనా మీరేమో తెలుసుకున్నారు చాలా సంతోషం. ఏమండి మీకు చిన్న చిట్కా చెప్పరా. వేషం కావాలని తీయలేదు డైరెక్టర్ కాకపట్టాలి. డైరెక్టర్ కాకపట్టాలని తీయలేదు డైరెక్టర్ వస్తూ ఉంటాడు వీళ్ళైతే రెండు కళ్ళు పట్టుకునేది. మర్యాదరా నువ్వు కూడా వేషాలకు వచ్చావు. విలన్ వేషాలు పరిగొ చాలా మేసం చాలా బాగుంది. ఎవడే పిచ్చాడు? పిచ్చాడు కాదు నాన్న, రాబోయే సినిమాల్లో కాబోయే నటుడు. ఇది డైరెక్టర్ బృందావనం ఇల్లు అనుకుని వేషాలు అడగడానికి వచ్చారు. ఇది డైరెక్టర్ బృందావనం గారి ఇల్లు కదా? ఈ ఎక్స్ మిలిటరీ క్యాప్టెన్ డాక్టర్ బృందావనం ఇల్లు. అయ్యో బాబు మిలిటరీయా? యెస్. మళ్ళీ చుట్టుపక్కల అడుగు పెట్టావా? నిన్ను ముక్క ముక్కలుగా నరికేస్తా. నరకొద్దు నేనే వెళ్ళిపోతాను. ఏమిటా నవ్వు? అసలు ఎవరు కానీ లోపలికి ఎందుకు రాలిచ్చావు? ఆవార కాదు నాన్న, పాపం అమ్మాయికుడు. ఏమిటయ్యా నీ దబాయింపు? ఇక నువ్వెంతంటే అంతేనా? మరి ఇంత అన్యాయమా? చేయించు, ఎలా చేయిస్తావో చెప్తూ. చూసావా ఇది నాగలి పట్టిన చెయ్యి, పేగులు లాగేస్తాను. జాగ్రత్త గౌరీ, నువ్వు ఊరుకో తల్లి. ఏమిటమ్మా ఊరుకునేది? ఏమయ్యా సానయ్య, ఈ రోజే పట్నం వెళ్ళి మా అన్నయ్యని కలుసుకొని డబ్బు తీసుకొచ్చి నీ ముఖాలు పారేస్తాను. ఈలోగా ఇక్కడ జప్తూ గిప్తూ అన్నావు, నీ ఇల్లు పీకి పనిచేస్తాను. గౌరమ్మా నువ్వు బెదిరిస్తే బెదిరిపోతానేది? ఆ మాటకు వస్తే నువ్వు పట్నం వెళ్ళి తిరిగి వస్తావనే గ్యారంటీ ఏమిటి? వెళ్ళి అన్న దగ్గర ఉండిపోతే ఉంటే ఉంటానయ్యా, నా ఇష్టం. అడగటానికి నువ్వెవరివి అంట? మరి నా డబ్బు ఒకటా ఉందా? 3,500 రూపాయలు అంటే మాట్లా. తెలుసులేవయ్యా, 350,000 నయా పైసలు. అదే మరి దాని సంగతి. అయితే నా వెంటరా, అక్కడ నీ డబ్బు నీ ముఖాన్ని పరిస్తా. సరే నడు. అమ్మా గౌరీ నాకేం భయం అమ్మా, ఈ నక్షత్రం కూడా నా వెంట ఉంటారుగా. పాపం నాకు తారను పెళ్ళాడిన వాడికి ఎలాగో చావు తప్పదు. పెళ్లి కాకముందే నన్ను ఎదిరించి పైకి వెళ్ళిపోయాడు నాకు. ఇప్పుడు తారకు మరో వరుణ్ణి వెతకాలి. నువ్వు చేసుకుంటావా? మోహబాస్ రజాక్ నువ్వు తప్ప తప్ప. ఏమిటి సంగతి? మేనేజర్ మూర్తి గారు మిమ్మల్ని చూడాలి సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మూర్తి సమయానికి వచ్చాం సార్. చిన్న రిక్వెస్ట్, మా ఊళ్ళో షావుకారికి 3,500 రూపాయలు బాకీ ఉన్నామండి. అతను దాని గురించి చాలా ఒత్తిడి చేస్తున్నాడు. నా జీతం బాబుతో డబ్బు కొంత దాచుకున్నాను మీ దగ్గర, దానికి తోడు మరి కాస్త సహాయం చేశారంటే. ఓ మై డియర్ మూర్తి,
నీ కావాల్సిన 3000 కా అవును సార్ తీసుకో సార్ మీరు నిజంగా మా భార్యకి దేవుడు సార్ దేవుడు కాదు నీకు కాబోయే మామగారు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు మూర్తి మా అన్నగారు కూతురు తారను నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ సార్ ఈ ముబారక్కులు మనేస్తావ్ సార్ అది అసంభవం సార్ ఎందుకని నాకు ఇదివరకే పెళ్ళైపోయింది సార్ మాకు అబ్బాయి కూడా ఉన్నాడు అవును సార్ ఈ సంగతి ఎవరికి తెలియదు నా చెల్లెలి పెళ్ళి అయ్యే వరకు ఎవరికి చెప్పదలుచుకోలేదు నేను నేను వర్ణంతర వివాహం చేసుకున్నాను ఆ చేసుకుంటే చేసుకున్నావులే ఎవరికి తెలియదు అంటున్నావుగా ఆ అమ్మాయి మొఖం ఏదో కొంత పారేసి ఉరిచేసుకుంటా నేను ఆమెను అగ్నిసాక్షిగా పెళ్ళాను ఈ జన్మకు ఆమె నాకు భార్య విన్నావా మరుక్షణంలో లక్షాధికారి బాగా ఆలోచించుకో క్షమించండి సార్ నేను ఆ పని చేయలేదు నేను అడిగిన డబ్బు డబ్బు సంగతి తర్వాత ముందు నేను చెప్పిన సంగతి బాగా ఆలోచించుకోవాలి అదే వస్తుంది నా పేరు గౌరీ మా అన్నయ్యను కలుసుకుందామని ఊరొస్తే రౌడీ వదలని ఇలా చేశాను
సమయానికి దేవుడు వచ్చి రక్షించారు. సరే సరే, మీ అన్న ఎవరో ఎక్కడ ఉంటారు? ఆయన పేరు రమణమూర్తి, ఇక్కడ పెద్ద హోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అడ్రస్? అయ్యో, అడ్రస్ కాగితం పెట్టి ఉండిపోయింది. పెట్టకపోయింది, డబ్బు సంచిపోయింది. దొంగ సచ్చినోడు, వాడికి నా డబ్బు సంచి కావాల్సి వచ్చిందా? వాడు మొహం మండ, వాడి చేతులు విరిగిపోను. వాడు వాడు ఎందుకలా తిడతాం? అమ్మ దొంగారు మాత్రం ఎలా బతికేది? దొంగ బతుకు కూడా బతికేనా? అంతకంటే ముష్టి ఎత్తు మళ్ళీ మొదలు పెట్టా. ఏదో సంచో లక్షలు లక్షలు పోయినట్టు. మరి ఇంటికి నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసు? చెప్పాగా మా అన్నయ్య దగ్గరికి. అని నువ్వు నన్ను ఈ ఊళ్ళో ఉన్న పెద్ద హోటల్ అన్ని దగ్గర తీసుకెళ్ళు. ఎక్కడో చోట మా అన్నయ్య. హతోస్మి హతోస్మి, ఈ ఊళ్ళో 100కు పైగా పెద్ద హోటల్ ఉన్నాయి, ఎక్కడికని తీసుకెళ్ళను? అరే ఒప్పుకున్న తప్పుతుందా? కదా ఈ ఊళ్ళో పెద్ద హోటల్, మేనేజర్ మీ అన్నయ్య, ఎక్కడని వెతికేది? దేవుడే దిక్కు. అయ్యో దేవుడా, ఆకలి. ఇదిగో ఆపు ఆపు. ఆకలి అంటుంటే అదే కాదు, ఆపమంటుంటే అదిగో దేవాలయం. నేను దేవుడి దగ్గర తీసుకెళ్తాను. కళ్ళు మూసుకుని దండం పెట్టు. పూజారి వస్తాడు, ప్రసాదం పెడతాడు ఫ్రీగా. కడుపుండ కొట్టాయి. తప్పు తప్పు, కళ్ళు పోతాయి. దేవుడి గుళ్ళకి ఎవరైనా ప్రసాదం కోసం వెళ్తారా? అందరూ దేవుడి మీద భక్తిని పెడుతున్నారా? ఏడిసినట్టుంది. ఈ రోజుల్లో చాలా మందికి ప్రసాదం మీదే భక్తి మెండు పదా. కొత్త దంపతులు చూడ ముచ్చటగా ఉన్నారు. కళ్యాణరాముణ్ణి మనసార కొలిస్తే సకల సౌఖ్యాలు ప్రసాదిస్తారు. సుపుత్రావాప్తి. ఎవరి ఏం చేస్తావే బుల్లెమ్మా, ఏం చేస్తావే, ఏం చేస్తావే బుల్లెమ్మా, ఏం చేస్తావే, నువ్వేం చేస్తావే, ఏం చేస్తావై బుల్లోడా, ఏం చేస్తావోయ్, ఏం చేస్తావోయ్ బుల్లోడా, ఏం చేస్తావోయ్, నువ్వేం చేస్తావోయ్. కల్లా కపటం ఎరగని పిల్ల, పల్లె నుంచి నువ్వు పట్నం వస్తే అకల్లా కపటం ఎరగని పిల్ల, పల్లె నుంచి నువ్వు పట్నం వస్తే దారిగానక తడబడుతుంటే నీటుగాడు నీ సాయం చేసి చెంతకు వచ్చి చెయ్యి బట్టితే చెక్కి నీటి చెంగులాగితే ఏం చేస్తావే బుల్లెమ్మా, ఏం చేస్తావే, నువ్వేం చేస్తావే. పడుతూ మంగళగిరి తిరునాలకు పోతే భక్తితో స్వామిని వరములు అడిగితే దేవుడు మనలను దీవిస్తే ఏం చేస్తావో బుల్లోడా, ఏం చేస్తావో, నువ్వేం చేస్తావో. ఏం చేస్తావే బుల్లెమ్మా, ఏం చేస్తావే, నువ్వేం చేస్తావే. ఇదిగో గౌరీ, అడ్రస్ లేని మనుషుల గురించి ఇంత పెద్ద పట్టణంలో వెతికి పట్టుకోవడం మహా కష్టం. మర్యాదగా రైలుకి వివరెళ్ళు. రైలు ఎక్కడ దబ్బేది? దొంగ సచ్చినోడు, వాడి చేతులు పడ. వీరు అప్పుడు ఎవరు అంటే శాపనార్థాలు. ఇదిగో ఇదిగో డబ్బు. నీ డబ్బా నాకు. నీ డబ్బే అనుకో. నీ డబ్బు నాదేలా అవుతుంది? నాకు ఆ మాత్రం బుద్ధి లేదనుకున్నావా? నీకు అలవాటు ఏమో కానీ ఇద్దరుల సొమ్ము నేను చచ్చినా ముట్టను. గౌరీ గౌరీ గౌరీ, సరే సరే, ఈ మాత్రం నా నీకు తావు బతుకులు దాకా ఎందుకు? సరే నేనే వస్తాను పద స్టేషన్కి. నాకు తెలియక అడుగుతాను, పట్నం వచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళ ఊరికి పంపించే ఉద్యోగం ఇచ్చిందా నీకు గవర్నమెంట్?
ఎప్పుడు వసపోసిన పిట్టలాగా ఒకటే వాగుడు 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 వాగడమే కాదు ఇది నాగలపట్న చెయ్యి పేగులు తీసేస్తాను అవునవును బాయుడు బాయుడు తీసా పొద్దున నలుగురు రౌడీలు వెంటబడితే ఇదిగో చూడు గౌరి మద్రాసు లాంటి మహాపట్నంలో ఆడపిల్ల అందులోనూ అందమైన పిల్ల ఒంటరిగా తిరగటం మహాకష్టం నేనెక్కడున్నాను ఒంటరిగా పొద్దున్న నుంచి నువ్వు కూడా ఉన్నావుగా జంటగా కొంప దిశా ఇక అలాగే ఉండిపోమంటాం ఏంటి మంచి వాళ్ళ డబ్బు మంచి పనికే వినియోగం నమస్కారం స్వామి మొత్తం ధర్మం ఉండేనే కొట్టేద్దాం చూస్తున్నా ఇటు నోరుమీరా నోరుమీరా ఈ సంవత్సరం నా పేరు తెలుగు గురు అడ్డుకుని లాగేసి నా చేతి గురు ఆ చెట్టు కిందకి లగెత్తుకు పోతాను ఆరు పని చేసుకుందాం నాకు బేడవాడ చాలే ధర్మం చేయటం కూర్చొని అంటుంటే నువ్వా జోబులు కొట్టేవాడు ధర్మం చేయడం మొదలంటే దేశం అరుపు తినట్లే ఇదొక అమాయి కురాలు సొమ్ము ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే ధర్మం చేస్తున్నాను ఆ డబ్బు అందులేదే ఎందుకని మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను నా బిడ్డలు అనాథలైన అక్రమంగా అన్యాయంగా ఆర్జించిన డబ్బుతో వారిని నేను పోషించదలుచుకో అయితే ఈ హుండీలో వేసిన డబ్బంతా న్యాయంగా సంపాదించింది అని నమ్ముతున్నారా తెలియదు కనుక నమ్ముతున్నాను ఆ పాప పుణ్యాలు వాళ్ళవి కానీ దొంగ సొమ్ము అని తెలిసిన తర్వాత నేను దాన్ని స్వీకరించను బాబు సరే బాబు నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావు ఇక మీదట నైనా దొంగతనం చేయకు నాయన స్వామి దొంగతనం నేను తమాషా కోసమో పొద్దు పోవటం కోసమో చేయటం దొంగతనం చెయ్యటానికి కూడా కారణం చెబుతున్నావా నాయన కారణం ఉంది కనుకొని ఈ లోకంలో నా కోసం అంటూ బ్రతికేది నా తల్లి తప్ప వేరే ఇంకెవ్వరు ఆమెకు నేను తప్ప వేరే ఎవరు లేరు నన్ను పోషించి పెద్ద చేయడానికి నానా కష్టాలు పడింది తన రక్తం తారపోసి నన్ను పెంచింది అటువంటి తల్లిని పోషించలేని నా జన్మెందుకు ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాను నానా పట్లు పడ్డాను ఫలించలేదు ఆకలితో కన్న తల్లి చచ్చిపోతూ ఉంటే చూస్తూ కూర్చునే ధైర్యం నాకు లేదు అందుకు మనస్సు చంపుకొని దొంగతనం చేసి బ్రతుకుతున్నాను దొంగతనం చేసి బ్రతుకుతున్నా ఆ మాటనుకు నాయన ఆ మాటనుకు కన్న తల్లిని పోషించడం కోసం దొంగతనం చేస్తున్ననే మాట చెప్పకు తన బిడ్డ దొంగతనం చేసి తనను కాపాడాలని ఏ తల్లి కోరుకోదు ఇదనం చేసే చిన్న దొంగతనమే రేపు దోపిడీలకు కూనీలకు కూడా దారితీస్తుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ మనస్సును నువ్వు మోసం చేసుకోవటం మాని మొండిగా నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళావా అనుభవిస్తాం మంచి పనులు చేయకు మనకు అచ్చురాదంటే విన్నావు చేస్తే మళ్ళాంటి వాళ్ళకి మిగిలేది చిట్లు శాపనార్థాలను అమ్మా అబ్బా అమ్మాయి ఇక నా వల్ల కాదు ఇప్పటికి 29 హోటల్ తిరిగాం ఇది 30 అది చూడమ్మా ఇప్పటికైనా మీ అన్నయ్యకి నువ్వు దొరికితే దొరికావు లేదా తిన్నగా తీసుకెళ్లి మా అన్నయ్యకి అప్పచెప్పేస్తాను దొరికాడు మీ అన్నయ్య నీకు దొరికాడు ఇదిగో అమ్మాయి మీ అన్నయ్యకి నేను అప్పచెప్పేశాను నువ్వు వస్తాను జయజయరాం జానకరాం
అమ్మా గౌరీ ఏమటమ్మా ఇలా వచ్చావు అన్నయ్య ఆ సానే సెట్లోడు కోర్టుకి వెళ్తాను అన్నాడు నాతో రా మా అన్నయ్యతో డబ్బు ఇప్పిస్తానని పట్టణం తీసుకొచ్చాను రౌడీ వేదవులు మా మీద పడి నానా గొడవ చేశారు ఎవరో పుణ్యాత్ముడు నన్ను రక్షించి ఇందాక వెళ్ళాడే ఆయన తోడొచ్చి పంపించాడు సరేనమ్మా మూర్తి గారు మిమ్మల్ని కలుసుకోవాలంటున్నారు సార్ రమన్ థ్యాంక్ యూ నమస్కారం సార్ ఈమె నా చెల్లెలు గౌరీ ఓ మీ చెల్లెల అవునండి సార్ తక్షణం ఆ బాకీ తీర్చకపోతే మా ఇల్లు జప్తు చేస్తానట షావుకార్ ఎలాగైనా మీరే మమ్మల్ని కాపాడాలి దాన్నే ఉంది నేను చెప్పిన సంగతి ఏమాలోచించా గొప్పది గారు ఇంత అందమైన చెల్లెల పెళ్లిని గురించి ఇంకా ఎందుకు అదృత పడతాను ఎవరైనా సరే కళ్ళ గద్దుకు చేసుకుంటారు నువ్వు సరేనా ఇప్పుడే డబ్బిస్తాను మీరు చాలా మంచివారండి అన్నయ్య అన్నయ్య సరేనా గౌరీ నీకు తెలియదు ఊరుకు గొప్పది గారు మీ కాళ్ళు పట్టుకు ప్రార్థిస్తాను నన్ను బలవంత పెట్టకండి మా కుటుంబాన్ని రక్షించండి సార్ చూసావా గౌరీ మీ అమ్మాయి తానేమో నా మాట విన్నాంటాడు కానీ తను చెప్పిన మాట మాత్రం నేను విని తీరాలంటాడు ఇదేమన్నా న్యాయంగా ఉందా అదేమిటన్నయ్య ఆయన సాయం చేస్తానంటుంటే ఆయన చెప్పినట్టు వినండి చూసావా మొత్తం నీ చెల్లెలు అందానికి తగ్గ తెలివితేటలు వయసుకు తగ్గ అందం గౌరీ నువ్వు ఈ పట్టణంలో చూడవలసిన విశేషాలు చాలా ఉన్నాయి నాలుగు రోజుల పాటు మా హోటల్లోనే మా అతిథిగా ఉండు అన్ని సుద్దుగా ఓ అలాగేనండి అన్నయ్య మీ యజమాని ఇంత మంచివారని ఎప్పుడు చెప్పలేదే గౌరీ నువ్వు ఊరుకుంటావా లేదా క్షమించండి సార్ అక్కడ మా అమ్మ ఒంట్లో బాగుండలేదు మా చెల్లి ఈ రోజు తిరిగి వెళ్ళిపోవాలి పదమ్మా అన్నయ్య రా ఆకలన్నయ్య నన్ను ఇంటికి తీసుకెళ్ళు నీకు కమ్మగా వండి పెట్టి నేను కడుపు నిండా తింటాను గౌరీ నాకు ఇల్లంటూ ఏం లేదమ్మా ఈ హోటల్లోనే ఉంటున్నాను సరే కానీ చేసిన పద నిన్ను ఊరు పంపిస్తా అన్నయ్య డబ్బు మాట ఏమిటి నేనేదో విధంగా సర్దుబాటు చేసి పంపిస్తాను పద టైగర్ యు నాట్ ఎ బాయ్ కమ్ ఆన్ నేనెవరైతే నీకే నీ మెళ్ళలో ఉన్న నెక్లెస్ నాది మర్యాదగా ఇచ్చి ఇది నీది కాదు మా చిన్నాన్న నా కోసం కన్నాడు మర్యాదగా పో అందమైన ఆడపిల్లకు ఇంత పొగరు పనికిరాదు దొంగ దొంగ ఏమిటి సంగతి ఇది ఇది నా నెక్లెస్ ఆ అమ్మాయి మెళ్ళో చూశాను తీసుకెళ్దామని వచ్చాను తీసుకెళ్తాను ఎంత ధైర్యం చూసావు చిన్న నా సొమ్ము నేను తీసుకెళ్తాను భయం ఎందుకు అది నిజంగా నేను నెక్లెస్ అన్నా అవును అయితే మాకు అమ్మినవాడు ఎవడో మోసగాడై ఉండాలి సో రైట్ తీసుకెళ్ళి మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది స్నేహితుల మధ్య అనుమానాలు అనుకోవడం నీ పేరు మిస్టర్ రాజు నా పేరు భూపతి ఈ అమ్మాయి మా అన్న కూతురు సారా నమస్తే నిజం తెలియక మీరు దొంగ అనుకున్నాను క్షమించండి ఇందులో క్షమించడానికి ఏముంది లేండి అసలైన రాజకుమారుడిలా మాట్లాడారు ఎంత ధైర్య సాహసాలున్న వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు మా తారకు ధైర్య సాహసాలున్న వాళ్ళంటే చాలా ఇష్టం పో చిన్న అప్పుడే పోమంటున్నా మనసుకు నచ్చిన వాడు వచ్చాడనే ఏమిటి నాన్న నువ్వు కూర్చోండి కాఫీ తీసుకొస్తాను పొద్దుతారా జీవితంలో రిటైర్ అయిన వాళ్ళు తీసుకోవాల్సిందే కాఫీ జీవితాన్ని ఇంకా ఆనందించే వాళ్ళు తీసుకోవాల్సిందే
వేరే కమాండర్ వాడు కమాన్ ఇంకా చాలా సరుకుందో తీసుకో అసలు సరుకు మంచిదేనా గుడ్ బాయ్ గుడ్ బాయ్ మై డియర్ రాజు నువ్వు నాకు బాగా నచ్చావు నీలాంటి సమర్థుడైన మనిషి కోసమే ఇంతకాలం చూస్తున్నాను చూడు రాజు పది జేబులు కొట్టేదానికంటే ఒక్క ఖజానా కొట్టడంలోనే దర్జా ఉందా మజ్జాము ఏమంటావు వింటున్నాను నువ్వు నాతో ఉంటే నెలకు 1000 రూపాయలు ఇస్తాను ఏమిటి 1000 రూపాయలు వెరీ గుడ్ ఏదైనా అడ్వాన్స్ పరీ అడ్వాన్స్ 3000 చాలా ఎక్కడ పోతుంది ఉన్నది మై పూర్ సార్ ఇందాక కబకలించుకున్నారే మీరు నన్ను ఒక్క క్షణం ఆ క్షణంలో మీ జేబులో ఉన్న డబ్బు నా జేబులోకి వచ్చింది ఒక్క క్షణానికి 1000 డబ్బు దొరికితే రోజుకి ఎంత అయింది నెలకి ఎంత అయింది ఎంత అయిందని నాకు అడ్వాన్స్ ఇవ్వటం నీ తరం కాదు మై డియర్ పూర్ సార్ ఒకళ్ళ మోచేతి కింద నీళ్లు దాగి బ్రతకటం కూడా నా మతం మై డియర్ పూర్ సార్ రాజు రాజు జీతం సంగతి మర్చిపో ఆరం నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను ఆవిడ లక్షల ఆస్తికి నిన్నే అధికారం చేస్తాను మై పూర్ సార్ మిమ్మల్ని చూస్తే సార్ రాజు
నేను బావా ఏది ఇంకోసారన్న బావా మళ్ళీ అన్న బావా లేదు దీవా లేదు ఆ రౌడీ వెంట వెంటపడి తరుముతుడే మధ్య నీ కూడా వెంటి నీ వెంటపడడా రాస్కల్ వాణ్ణి సముద్రంలో ముంచేస్తాను వెనక డొక్కుముఖం అక్కడే ఉండరా రేయ్ ఎక్కడరా దక్కునా రేయ్ లేరా రాస్కల్ ఆడపిల్ల కూడా పడతారా లేదు బాబు లేదు లేదా ఏమిట్రా నీళ్ళు బాబు నీళ్ళు పోయి తాగు రాస్కల్ నీళ్ళు తాగుతా ఉన్నాడు థాంక్స్ అలా జ్వరం వచ్చినట్టుగా చూస్తున్నారు నీ పేరేమిటి రాధా రాధా నిన్న ఇంట్లో చూసినప్పటి నుంచి నా మనసంతా నీ మీద ఉండిపోయింది అందుకే ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను ఎందుకు నిన్ను గట్టిగా ప్రేమిస్తున్నాను గనుక చెప్పు రాధా నువ్వు కూడా గట్టిగా ప్రేమిస్తున్నాను చెప్పు చెప్పు రాధా మై గాడ్ ఇప్పటికి ఆలస్యం అయిపోయింది ఇంటి దగ్గర నాన్న వెయిట్ చేస్తుంటారు వస్తాను సరే పదా నేను వస్తున్నాను బాబోయ్ ఇంకేమైనా ఉందా మా నాన్న తుపాకీతో కాల్చేస్తారు కాల్చేస్తాడా అవును అది సరే మనం ఎలా కలుసుకోవడం ఉత్తరం రాయండి ఉత్తరమా మరి నువ్వు రాసా ఆహా టాటా పేరు గోపి ఇంటి పేరు తాపి హెరా పోస్ట్ మాస్టర్ మెడ్రాస్ 35 ఆ అదే నా అడ్రస్ ఆ రజాక్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్ రోడ్ ఇది మార్వాడి సందు ఇది బడేమియా కొట్టు ఇది నేషనల్ బ్యాంక్ అర్థమైందా రాత్రి 12 గంటలకు మనమంతా ఈ స్థలంలో రెడీగా ఉండాలి బ్యాంక్ ముందు కారాగానే టానీ కారు దిగి మార్వాడి సందుకుండా బడేమియా కొట్టు దాకా పరిగెడతాడు టానీ వాచ్మెన్ నిన్ను చూడాలి ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు టానీ చూడగానే వాచ్మెన్ తరుముకొస్తాడు ఆ తర్వాత సంగతి మన టైగర్ పూర్తి చేస్తుంది రజా నువ్వు నిమిషాల మీద బ్యాంక్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాలి జాబ్ టానీ మీ ఇద్దరు టైగర్ తో సహా బ్యాంక్ పెట్టి కాపలా ఉండాలి ఓకే బాస్ బ్యాంక్ లోపల ఇనపెట్టి పగలగొట్టి రజాకు నేను డబ్బు తీసుకొస్తాం ఈ లోపల ఎవరొచ్చినా సరే సఫా చేయండి ప్లాన్ బాగా అర్థం చేసుకోండి అడుగు తప్పారో వాయువు మూడింది జాగ్రత్తగా
జానకి ఆఖరికి భార్య నగలమ్మే భర్త కమ్మంటావా నన్ను వద్దు జానకి వద్దు మన పరువు కంటే నాకు నగలు ఎక్కువ కాదు నా మాట వినండి జానకి ఏదేమైనా నీ నగలమ్మడం మాత్రం నాకు ఇష్టం లేదు మన ఇంటి నిలబెట్టుకోవడానికిగా నేను ఇవన్నీ ఇస్తున్నాను పెళ్ళైన ప్రతి ఆడదానికి అత్తగారింట్లో అడుగు పెట్టడమే చెప్పలేని ఆనందం ఆ ఆనందం నాకు లేకుండా చేస్తారా ఏమో నా మనసు ఒప్పడం లేదు జానకి వద్దు నా మాట విను తీసుకోపోతే నా మీద ఉట్టు చూడండి మూర్తి గారు మీ బంగారం లెక్క కట్టాం 500 వస్తాయి అలాగే పట్టి అచ్చా అచ్చా దోపిడి అది ఒక భయంకరమైన కథ దొంగల కంటే ముందు పెద్ద పుల్లి లాంటి కుక్క వాచ్మెన్ పీకి పట్టుకుంది కుక్క మనిషిని చంపడం భయంకరమైన రూపు అదే అదే ఏది సార్ ఏ లెచ్చండి ఆ డబ్బు లెగబండి లెక్క పెట్టుకోండి సార్ చెడ్డి వస్తాను అచ్చా అచ్చా రామ్ రామ్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను సార్ సమయం వెళ్ళిపోయింది మా కారు మరొకళ్ళు పెళ్లి చేసుకోపోతాం ఆ విషయం కాదు సార్ మొన్న నేషనల్ బ్యాంక్ డ్యూటీ సరిగా ఎవరు దొంగ సార్ ఒక భయంకరమైన కుక్క వాచిమైన దారుణంగా ఖర్చు పారేసిందట ఆ కుక్క అరుపు కూడా చాలా భయంకరంగా ఉంటుందట సరిగ్గా అలాంటి అరుపు మన ఆఫీస్ వెనకాల విన్నాను చచ్చిపోతున్న మనిషి కేకలు కూడా విన్నాను సార్ అలాగా అవును సార్ ఎందుకైనా వచ్చింది వెంటనే పోలీసులు పిలిపించి మన ఆఫీస్ వెనకాల పాడుపడ్డ గొంపలు వెతికిద్దాం బహుశా దొంగ అక్కడే ఉండదు సార్ ఆ పాత గొంపలను ఎప్పుడో బిగ్గేశారయ్యా నువ్వేదో పొరపాటు పడుతుంటావు నీకున్న డబ్బు గొడవతో ఉన్న మటుకు అంతా పోతున్నట్టుంది అన్నట్టు నువ్వేదో 3000 రూపాయలు అడిగావు కదా అవును సార్ ఇదిగో థ్యాంక్స్ సార్ మీ మేలు జన్మలో మర్చిపోలేదు సార్ నువ్వు మర్చిపోలేవని నాకు తెలుసులే వెళ్ళేది వస్తాను సార్ బాస్ ఆ నేషనల్ బ్యాంక్ నోట్ చేరేంటి వాడు తాలూకు నెంబర్లు కొన్ని పోలీసుల దగ్గర ఉన్నాయి పేపర్లు ప్రకటించారు అందుకే ఇచ్చా కుక్క అరుపులు చావు కేకలు ఆఫీసులో కూర్చుని వీడు చాలా విన్నట్టున్నాడు ఇక వీడి పీడ వదిలించుకోవాలి గౌరీని దక్కించుకోవాలి ఏం ప్లాన్ నువ్వు ఇక్కడ కూర్చోబెట్టరా ఇప్పుడు నువ్వు పని చేయాలి చెప్పవేంటా అప్పుల వాళ్ళంతా చూచి నిజంగా మనం ఫైట్ చేస్తున్నామే అనుకోవాలి అంత బాగా యాక్ట్ చేయాలరా చింతన ఇట్స్ నథింగ్ కానీ ఆఫ్టర్ ఆల్ నా యాక్టింగ్ పోస్ట్ ఆఫీస్ లో ఏదో ఒక ఛాన్స్ వచ్చింది పాత్ర కాకుంటే సరే చూపిస్తాను ఎవడరా వెనకొచ్చి ముందు క్యూలు నిలబడ్డం రా మర్యాదగా వరుస నిలబడు చూడు రా అడగడానికి ఈ క్యూని తాత తెలుపురా నేను మనగాళ్ళకు మనగాడిని తాతగే తరగ వస్తారా మనగాడికి మనగాడవా అవునరా ఒరే గిరేనావంతా నీ బుర్ర రామకీర్తం పట్టేసం తల్లి పడుతురా నువ్వు తగిలించరా రే పడుతురా తగిలించరా
గంగా భగీరథి సమానురాలైన అమ్మకు నమస్కారం. అమ్మకు కొడుకు రాసిన ఉత్తరమా? ఈ ఉత్తరంతో పాటు శానయ్యకు ఇవ్వవలసిన బాకీ మొత్తం పంపుతున్నాను. వెంటనే అప్పు తీర్చేయండి. అమ్మ, అష్ట కష్టాలు పడి నన్ను పెంచి చదివించి ఒక మనిషిని చేశావు. నా కోసం పడరాని బాధలెన్నో పడ్డాం. చేతికందిన కొడుకు నీకు మాత్రం ఉపయోగపడుతున్నందుకు ఈ రోజు నిజంగా గర్వపడుతున్నానమ్మా. ఈ బాకీ తీర్చకపోతే ఇల్లు జప్తు చేసి నా తల్లిని నా చెల్లెల్ని ఎక్కడ వీధుల్లో గిండుతారో అని కుమిలిపోయాను. క్షణ క్షణం నరకం అనుభవిస్తూ ఇన్నాళ్ళు గుండెలు చేత్తో పట్టుకుని బ్రతికానమ్మా. ఏమిటి, ఈ 3500 రేపే నీ చేతికి అందుతాయి. ఆ తృప్తితోని, ఆ ఆనందంతోని ఈవేళ హాయిగా నిద్రపోతానమ్మా. బిఆర్ మూర్తి, రామన్ స్ట్రీట్, మెట్రాస్ 17. నేనేం పాపం చేశాను? నాకు దేవుడి దేవుడి నానా 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 ఒక్కసారి మాట్లాడండి. నేనేం పాపం చేశాను? నాకు చూడండి ఎవండి పాపం, ఒక్కసారి చూడండి. మమ్మల్ని ఇలా అనాథలుగా చేసి వెళ్ళిపోతారాడికి మీ ప్రాణాలే కావాల్సి వచ్చాయా? ఏమండి మాట్లాడరేమండి మాట్లాడ. ఏం జరిగిందండి? అయ్యో పాపం, గంట క్రితం చూశానండి తన్ని. నానా అవస్థలు పడి ఏదో అప్పు తీర్చాలని డబ్బు పోగు చేశాడంట. పాపం కన్న తల్లికి పంపించాలని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరో దొంగ రాసుకెళ్ళి ఆ డబ్బు కాస్త కొట్టేశాడంట. అగి చచ్చిపోయాడు. పడమ్మ కడుపు మాడిపోను. ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? పడమ్మ కడుపు మాడిపోను. ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? ఇన్నాళ్ళు ఓపిక పెట్టా, మరొక్క 2 రోజులు ఆగండి బాబు. అమీనా గారు మీరైనా చెప్పండి. ఈ కౌర్లు ఎప్పుడు ఉండేదా లేవమ్మా? ఏమిటయ్యా మధ్యలో నువ్వేడు మొహం పెట్టాలి? సామాన్లన్నీ బయట పడేయచ్చు, చిన్న చెంపు కూడా విడిచిపెట్టాల్సి వెళ్ళలేదు. ఎవరైతా మూర్తి గారి తల్లి గారు మీరేనా? అవును బాబు, మీరెవరు? నేను మూర్తి గారి స్నేహితుడు. ఈ డబ్బే మనం పంపించాడు. డబ్బా? ఏది, ఎంత, ఎక్కడ? బాకీ ఇవ్వాల్సింది మీకే. నాకేనయ్యా? ఏమ్మా ఇవ్వమంటారా? ఇచ్చే బాబు. 3500 ప్రామిసరీ నోట్. భద్రంగానే ఉంది డబ్బు, భద్రంగానే ఉంటుంది. నోటిచ్చి డబ్బు తీసుకోండి. పడేవాడవయ్యా. అమీనా గారు, బాకీ తీరిపోయింది. జప్తు చేసిన సామాన్లు ఎక్కడ ఒకటి పెట్టించండి. అంతా నీలాంటి వాళ్ళే ఉంటారనుకున్నావా? డబ్బు కరెక్ట్ గానే ఉంటుంది చూసుకో. కరెక్ట్ గానే ఉంటుంది. వస్తానమ్మా రాజమ్మా. నడవయ్యా ఇదిగో, మీరెవరో నాకు తెలీదు. మీకు ఎప్పుడు నా డబ్బు కావాల్సిందే సరాసరి నా దగ్గరికి వచ్చేయండి. మిరియాల స్నానయ్య, నిమ్మపళ్ళ రోడ్డు. బాబు, మా అబ్బాయి క్షేమంగా ఉన్నాడా? అయ్యో నిలతో పెట్టి మాట్లాడుస్తున్నానే ఉండు బాబు, కాఫీ తీసుకొస్తాను. తల్లి మమకారము, ఆశలు,
कुटाल नाशन कल्ला क्षमूर्ति न्षम्च गौरी अयो अन्य फोटो पगल कटारे पूर्ति अन्य अवन सवंत अन्य अन्य चूडा पटना वा अट्ठू वील्त डबू दीको अन्य डबिचि पंपा मिम्मल गौरी अन्य गार अम्मय्या इना कष्टी तीर इंका अन्न्य को जाम जाम चेस्ता वदन इंत कड़पूस अब एंत बो अन्न्य ना कोसम पंपा चूसारा अन्न्य की ने प्रेम अम्मा 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 चूसारा चला बहुत अब इच्छा आये एवर पटना नपड़ी आयना अलागा अन्न्य तन राक डबिचि अबाई ने पंपचा इपड़ अर्थी अन्न्य की नचने स्ने कदटम्मा मरी डबूंत पिल नचिंदो लेदो चूसकोम पंपचा होता टिफिन अबाई की चे अल्लर चिल्लर एमी माटा पो अंत नचते मरी पारे कति अतकदारे अंदक अतको ने चूसान गौरी निजं चपक आ कुटा आचपे एना मोसम चेना दुंग निजे आदय बदल मुखल मुखल आम से अपना चत का मद्रास महाशय इकड़ दाकुनारा पटना वाल की सिग्गुंडारा गौरी मरी अंत मोहमाट पड़क इकड़ी मनिद्रमेगा कुटा मेलू मा जन्म मर्चिपोले जीवित उम्मीके मिठाई पंपी सकन
Yes? Sir, crime branch inspector. Mimmalni chudalani vacharu, sir. Okay.
పంపిత్ థాంక్యూ ఏర్పాట్లన్నీ చాలా కట్టుదిట్టంగా ఉన్నాయే ఏం చేయమంటారు మా వ్యాపారమే అంత సరే కానీ మీరు పని మీదే వచ్చాను మీ హోటల్లో బి రమణమూర్తి అనే అతను పనిచేస్తున్నాడా అవును చాలా నమ్మకం ఐ సి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా అతను లేడండి సెలవు పెట్టి ఊరు వెళ్ళాడు ఏం సార్ ఏం జరిగింది ఈ మధ్య పల్లెటూరులో ఉన్న అతని తల్లికి రాజు అనే స్నేహితుని ద్వారా 3500 పంపించాడు కానీ అది దొంగ నోట్లు వాట్ దొంగ నోట్లా యు మీన్ కౌంటర్ఫీట్ నో నో ఈ మధ్య నేషనల్ బ్యాంక్ లో చోరీ జరిగింది కదూ ఇవన్నీ అందులోనివే ఎంత దారుణం ఆ మూర్తి చాలా మంచివాడా కనిపిస్తాండి దొంగలందరూ అలాగే కనిపిస్తారులేండి ఆయన ఇంటి అడ్రస్ మీకు ఏమైనా తెలుసా పోయి వన్ మినిట్ థ్యాంక్ యూ మిస్టర్ భూపతి చాలా అతను ఈసారి ఇక్కడికి వస్తే మాకు వెంటనే తెలియజేయి ఆ సంగతి మీరు వేరే చెప్పాలా ఇట్స్ మై డ్యూటీ థ్యాంక్ యూ అన్నట్టు రాజు సంగతి మీకు ఏమైనా తెలుసా ఐఎమ్ సారీ దట్స్ ఆల్ రైట్ నేను చేసిన దొంగతనమే మూర్తిని పొట్టను పెట్టుకుంది అన్యం పుణ్యం ఎరుగలతన భార్య బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయ్యారు తన కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే మూర్తి తల్లి గుంట పగిలిపోతుంది అతని చెల్లెలు బ్రతుకు బండల పాలవుతుంది నేను బ్రతికి ఉండి ఇద్దరి సాగులు చూడలేదు ఇక ఈ బ్రతికే వ్యర్థం నాకు మరణమేశారని బాబు మనిషి జన్మకు అనర్హులైన వాళ్లే ఆత్మహత్యకు పాల్పడతారు చచ్చిపోవడం తిరిగి వాళ్ళ లక్షణం నాయన స్వామి నేను తీరని ద్రోహం చేశాను చేశారని మహాపాపం చేశాను స్వామి చచ్చిపోతే ఆ పాపం తీరిపోతుందా ఆ ద్రోహం సమసిపోతుందా ఎన్నటికీ పోదు అన్యాయం అన్యాయంగానే ఉండిపోతుంది నాయన స్వామి నన్ను ఇప్పుడేం చేయమంటారు స్వామి ఆత్మధైర్యం తెచ్చుకో నాయన నువ్వు ఎవరినైతే అన్యాయం చేశావు వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఆదుకో వాళ్లకు సేవ చేయడం కోసమే నీ జీవితాన్ని అంకితం చెయ్యి వాళ్ల బ్రతుకుల్లో మళ్ళీ సంతోషం ఉదయించినప్పుడే నువ్వు చేసిన పాపం అస్తమిస్తుంది నాయన స్వామి నా చీకటి బ్రతుక్కి వెలుగు చూపించారు నా కళ్ళు తెరిపించి నన్ను ధన్యుణ్ణి చేశారు మీ రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేదు స్వామి తీర్చుకోలేదు నేను నిమిత్త మాత్రుణ్ణి బాబు అంతా భగవంతుని దయ వెళ్ళు ఆత్మవిశ్వాసంతో కృషి చెయ్యి నీకు తప్పకుండా శుభం కలుగుతుంది అలాగే స్వామి వెళ్ళు నాయన ఏమండి ఇంటి వారు ఎక్కడికి వెళ్ళారు పాపం మూర్తి గారు చనిపోయారు కదూ ఆయన భార్య పసిబిడ్డను తీసుకుని ఊరు నుంచి వెళ్ళిపోయింది
राजु बाबू अला उन्ना एम जी ना स्ने हठात चचिपया चला मंच ना कल्लु तिरिपिंची ना जीवितान्नि सरिदिद्दिन उत्तमुडम्मा अतनिकि ఒక భార్య కుర్రవాడు ఉన్నారు వాళ్ళ బతుకులు అన్యాయం పోయాయమ్మా అయ్యయ్యో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు బాబు పోని మన ఇంటికి తీసుకురాలేకపోయావా ఏం చెప్పనమ్మా భర్త మరణ వార్త ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది రాజు తనకి బలమైన గాయాలు తగిలాయమ్మా ఆమెను ఆసుపత్రిలో నేనే చేర్పించి వచ్చాను ఇప్పుడు ఎలా ఉంది బాబు పరిస్థితి చాలా ప్రమాదంగానే ఉంది ఏమో విలువైన మందుని తెమ్మని డాక్టర్ చీటి రాసిచ్చాడు నా చేతిలో ఒక పైస కూడా లేదు ఏం చేయనమ్మా ఆ తల్లిని బిడ్డను ఎలా బతికించనమ్మా రాజు దీన్ని నమ్మేసి ఆ మందులు కొను నిన్నగా వద్దమ్మా మనిషి ప్రాణం కన్నా ఈ నగలు ఎక్కువ కాదు బాబు నా బిడ్డ జీవితాన్ని సరిదిద్దిన మహానుభావుడి కుటుంబానికి ఏం చేసినా నేను రుణం తీర్చుకోలేను తీసుకెళ్ళి బాబు నీలాంటి ఉత్తమురాలి కడుపున పుట్టడం నా అదృష్టం అమ్మా డాక్టర్ గారు మరే మనం ఇంటికి వెళ్ళి బో తిని అమ్మ కూడా బో తీసుకొద్దాం Mohan, which Captain Mohan? You silly bold fellow! Retire in tarvata ni burra kuda retire ayinda. What do you mean? Ah, Nepa border nyapukam unda. Yes. Adavullo chetrulato iddaram kalisi poradam. Appudu nene ni pakkana unnanu. Iddaram kalisi thagam kuda. Nu peddaga paatla paadu. Aa paatlaki chetrulu iddaru dhamman kinda paddaru. Meemanta tappadu betta nyapukala? Yes, yes. Kamra thaka. She's Captain Mohan. She's my daughter, Radha. Oh, Radha. Beautiful name. Oh, Radha. You are wonderful. Beautiful. Nenu, Gopini. Come on, Captain Mohan. Let us have drink. Oh, yes. Beer kawala, brandy kawala, whiskey kawala, like a gin kawala. Yen kawala? Me ammai kawala. What? Uri kanal. It is a joke. రాధా క్యాప్టన్ మోహన్ కూడా ఇక్కడే ఫోన్ చేస్తాడు అన్ని ఏర్పాటు చేయి నో నో మరోసారి వస్తాను నాన్ సెన్స్ నువ్వు ఇక్కడే ఫోన్ చేయాలి నా తప్పదు నో 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 You rock, Kanga! I'll kill you! Rada! Rada! I will kill you again! I will kill you again! Mama! Pavana Guna Rama Hare Rama 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 ఆ మిలిటరీ గారు దెబ్బలతో నా సినిమాకి పూర్తిగా వదిలిపోయాను అని రామ
ना प्रेम गाथ अंक ने बतकाल बतक अंके नी अंकित कन्यासी हिमालय पर्वत वेलिपो अम्मा नी नाम जपिस्तू अच्छु अब वी चूस्त नीवे अम्मा अम्मा रामा रामा पीतेवा रामा 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 स्वामी ना मन दोचक गोपी नुन वदयमईया इंक ने ब्रतकाले सन्यासी नहीं हिमालय पर्वताल की वेलिपता असले चाली अंकना भूचाल बैलदेर मिम्मली नम्मक कुख तोक पट्टी गोदावरी रीजनटे कल ऊर बूड़द रालगुटी इंटर लास्ता आड़वा मगा तारक मंत्रम अम्माई नी नवे नालो पाडिंदी सन्नाई नवचिंचे नी कल्लो वेसे बंगारु संकेल्लो जय 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 राम राधे श्याम जय जय राम राधे श्याम नाधा नाधा नुवे नाको तारक मंत्रम अम्माई नी नवे नालो पाडिंदी सन्नाई तारक मंत्रम अम्माये नी नवे नालो पाडिंदि सन्नाये नवे नाको तारक मंत्रम अब्बाये नी नवे नालो पाडिंदि सन्नाये कव्यचे नी कल्लु वेसे बंगारु संकेळ्ळु जय जय राम राधे श्याम जय जय राम राधे श्याम जय जय राम राधे श्याम जय जय
స్ట్రీట్ రోమియో. ఇవాళ నీ సావు నా చేతుల్లోనే రాసి పెట్టుందిరా. ఆన్సర్. నాన్న ఆగండి. వాట్ డు యు మీ? ఐ మీ నేను గోపిని ప్రేమిస్తున్నాను. నువ్వు సంపదలుచుకుంటే ముందు నన్ను చంపి తర్వాత ఆయన మీద చేయి చేసుకో. వాట్? ఏ నీ ఫైనల్ డిసిషనా? అవును నాన్న. హే యు కమ్ ఫార్వర్డ్. భగవాడు ముందుకు రావాలి. సల్యూట్. నిన్ను నా అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. విష్ యూ గుడ్ లక్. చూడమ్మా, పులి తరుముకొచ్చి మీద పడుతున్నా ఒక సామాన్య జంతువు కూడా ప్రాణాలు రక్షించుకోవాలని ఆరాటపడుతుంది. అంతకన్నా వివేకం విజ్ఞానం ఉన్న మనుషులం కదా. మనం ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యకు పూనుకోవడం మంచి పని కాదమ్మా. సమయానికి మీ అన్నయ్య రక్షించడం కనుక సరిపోయింది. మా అన్నయ్య? అవునమ్మా, అటువంటి అన్నయ్య దొరకడం నిజంగా నీ అదృష్టం. నీ చెల్లెలకు పూర్తిగా నయమైపోయింది. ఇక ఇంటికి తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఇంటికి ఇంటికి తీసుకెళ్తే అమ్మకు తెలిసిపోతుందేమో. అయ్యా, నన్ను ఎందుకు బ్రతికించారు? ఆఖరికి మిమ్మల్ని కూడా కష్టపెట్టారు. మీ అందరికీ తీరిని భారాన్నయ్యాను. అమ్మా, అంత మాట అనకమ్మా. అన్నకు చెల్లెలు ఎప్పుడు భారం కాదు. పైగా నేను పరాయవాణ్ణి కూడా కాదు. మూర్తి, నాకు చాలా స్నేహితుడు. నా జీవితానికి వెలుగుపాట చూపించిన ఉత్తముడు, నన్ను ఒక మనిషిని చేసిన మహాత్ముడు. అతనికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనమ్మా. మనిషి పోయిన తర్వాత కూడా మంచితనాన్ని గుర్తుంచుకున్నారంటే మీరెంతో ధర్మాత్ములై ఉంటారు. మీలాంటి మంచి వాడిని కన్నా ఈ భూదేవి నా భర్తను పొట్ట పెట్టుకున్న ఆ నీచపు దొంగని ఎలా భరించిందో. అమ్మా, జీవితంలో అనుకోకుండా కొన్ని అనర్థాలు జరుగుతూ తను చేసిన దొంగతన బోధ ఒక నిండు సంసారం నాశనం అయిపోతుందని ఆ దొంగ ఎన్నడూ ఊహించలేదు. నిజం తెలుసుకోగానే అతని గుండె పగిలిపోయింది. ఇలుపు నా కుమిలిపోయా. చాలా పగలగొట్టుకొని ఏడ్చాడు. చివరకు మూర్తి తల్లి దగ్గరకు తానే స్వయంగా వెళ్ళి ఆ డబ్బు అప్పగించి వచ్చాడు. అమ్మ, ఎంత ఏడ్చినా ఎంత చేసినా పోయిన ప్రాణాన్ని అతను తిరిగి తేరాడు. అందుకే పశ్చాత్తాపంతో తగ్గించిపోతున్నాడు. చేసిన పాపానికి పశ్చాత్తాపమే పరిహారం అంటారు. అలాంటి వాణ్ణి ఆ దేవుడే క్షమిస్తాడు. నాలాంటి అధోగతి అతను మళ్ళీ ఏ ఇల్లాలకి కలిగించకుండా ఉంటే అదే 10,000. మా బ్రతుకులు ఏమైనా పర్వాలేదు. అమ్మా, నా కట్టంలో ప్రాణం ఉండగా నీకేనట్టు రానీరమ్మా. ఈ బిడ్డ కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. ఈ పక్కనే ఒక ఆశ్రమం ఉంది. అది నడుపుతున్న వారు దేవుడు లాంటి మహారూపం. అక్కడ నీకే బాధ ఉంటుంది. నేను తీసుకువెళ్తా. నా మాట నమ్ముతుంది రామ్మా. భగవంతుని నమ్ముకున్న వాళ్లకు ఏనాడు ఏ బాధలు ఉండవు. సంసార సాగరంలో కష్టాలు కిరటాల వంటివి తల్లి. తల్లడిల్లిపోకుండా తల వంచడమే తెలివిగల వాళ్ల లక్షణం. చూడమ్మా, నువ్వు బాబు ఇక్కడే హాయిగా ఆనందంగా ఉండొచ్చు తల్లి. బాబు గారు, ఏ పని చేయకుండా ఊరికే ఉండటం మానవత్వానికి లక్షణం కాదు. దయచేసి మీరే ఏదైనా పని కల్పిస్తే ఆనందంగా చేస్తాను. ఆ కష్టంలోనైనా నాకు తృప్తి దొరుకుతుంది. చాలా సంతోషం తల్లి. మాలా, అమ్మాయికి మన ఆశ్రమం చూపెట్టు. అలాగే స్వామి, ఉంటానన్నయ్య. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. బాబు, మామయ్యకి నమస్కారం చెయ్యమ్మా. నమస్తే మామయ్య. రాజు, నువ్వు చేసిన పని చాలా ఉత్తమమైంది రాయన. భగవంతుడు తప్పక నిన్ను అనుగ్రహిస్తాడు. ఏమో అది జన్మకు లభిస్తుంది. ఏమైనా సరే నా తల్లి సాక్షిగా, మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను కష్టపడి సంపాదిస్తాను.
నేను సంపాదించినంతా ఈ అనాథ బాలుర అభివృద్ధికే వినియోగిస్తాను. నన్ను ఆశీర్వదించు. చాలా సంతోషం నాయన. కలకాల చల్లగా ఉంది. బాబు వస్తావా? ఎక్కడ బాబు ఎక్కడ? ఎక్కడికి పోతావా? ఇప్పటికైనా నీ తెలివి తక్కువతనం నీకు తెలిసిందా? నీ డబ్బు నువ్వు తీసుకుని వెళ్ళు. వెళ్ళండి బాబు, వెళ్ళండి అమ్మ, వెళ్ళండి. అయినా రాజు నేను దొంగతనం చేసిన నాళ్ళు ధైర్యంగా ఎవ్వళ్ళు నా ఎదుటకు వచ్చి ఒక్క మాట అనలేకపోయారు. కానీ ఈనాడు ఆ నీచ బ్రతుకు మానేసి మంచి పేరు తెచ్చుకుందామంటే నాకీ అపాదులు అంటగడుతున్నారు స్వామి. అదే లోకం తీరు నాయన. అయితే మనిషి మారినందువల్ల ప్రయోజనం లేదంటారా స్వామి? తప్పకుండా ఉంటుంది. ఏనాటికైనా ప్రపంచం నీ మంచితనాన్ని గుర్తించి తీరుతుంది. అంతవరకు ఓర్పుతో పట్టుదలతో ఉండటమే నీ కర్తవ్యం. శేషం, సుబ్బారావు, ముకుందం, బాండా, మొద్దబ్బాయ్, రే అందరూ చదువుకున్నారా? కళ్ళు మూసుకోండి, చూడండి. తాయో తాయో ఒకళ్ళొక్కళ్ళు రండి, చేతులు పట్టండి. భలే సుబ్బారావు, బాండా, ఇదిగో శేషమ్మ. దొంగతనం పనికిరాదు అమ్మడు, నువ్వు దొరలాగా బతకాలి తమ్ముడు. దొంగతనం పనికిరాదు తమ్ముడు, తమ్ముడు. చేసిన గాని తెలియక చేసిన గాని తప్పన్నది ఏ నాటికి ముప్పేనని తెలుసుకో. తెలిసి చేసిన గాని తెలియక చేసిన గాని తప్పన్నది ఏ నాటికి ముప్పేనని తెలుసుకో. నీలోనికి చూసుకో, ఆలోచన చేసుకో. ఈ చిన్న వయసులోనే నిన్ను నీవు దిద్దుకో. దొంగతనం పనికిరాదు తమ్ముడు. దొంగతనం పనికిరాదు తమ్ముడు, తమ్ముడు. వాడవైనావని బాధపడేవెందుకు, దిక్కుమొక్కు లేదే అని దిగులు పడేవెందుకు.
పేదవాడవైనావని బాధపడేవెందుకు దిక్కు మొక్కులేదే అని దిగులు పడేవెందుకు కండ బలం తెలుసుకో గుండె బలం పెంచుకో లేమిని తరిమేసి నీవు కలిమిని సాధించుకో దొంగతనం పనికి రాదు తమ్ముడు నువ్వు ధరలాగా బతకాలి తమ్ముడు ధనం కన్న కులం కన్న గుణం నిన్న కావలెరా మనిషిని మనిషిగా చేసే మనసు పెంచుకోవలెరా ధనం కన్న కులం కన్న గుణం నిన్న కావలెరా మనిషిని మనిషిగా చేసే మనసు పెంచుకోవలెరా మంచిని పెంచిన వాడే మానవుడని ఎంచుకో వంచన చేసిన వాడే దానవుడని తెలుసుకో దొంగతనం పనికి రాదు తమ్ముడు నువ్వు ధరలాగా బతకాలి తమ్ముడు పనికి రాదు తమ్ముడు తమ్ముడు స్వలాభాన్ని విడవాలి పరహితాన్ని కోరాలి ఆర్థిక అసమానత్వం అంతరింప చేయాలి వీరు భావి పౌరులు భరత జాతి వీరులు వీరు భావి పౌరులు భరత జాతి వీరులు సామ్యవాద సమాజాన్ని స్థాపించే ధీరులు దొంగతనం పనికి రాదు తమ్ముడు నువ్వు ధరలాగా బతకాలి తమ్ముడు దొంగతనం పనికి రాదు తమ్ముడు తమ్ముడు ఈ సంవత్సరం మనం దోపిడీ చేసిన నగలన్నీ కరిగించేసి బంగారం వజ్రాలను విడివిడిగా అమ్మేయడం పూర్తయింది. ఇక వాటి గురించి మనల్ని ఎవరు కడపలేదు. పోతే మిగిలిందల్లా ఈ బ్యాంకు నోట్లు. ఏమిట్రా తేడు పట్టుకున్నట్టు భయపడతారు? వీటిని కూడా మనమే చలామణి చేయాలని. ఎలా బా, ఒక్క నోటు దొరికిన అందరినీ కట్టకట్టి జైల్లో దొస్తారు. అందుకే నేను ఒక కొత్త ప్లాన్ వేశాను రా. తుప్పట్మల్ బ్లాంకెట్ వాళ్ళని ఓ కోటీశ్వరుడు అన్నాడు. వాడి దగ్గర లక్షలకు లక్షల క్యాష్ ఉంది. వాడి ఇనపెట్టెలోని డబ్బు కాజేసి బ్యాంకు నోట్లు అక్కడ పెట్టేస్తే వీటి పీడ వదులుతుంది, మనకు నిక్షేపం లాంటి లక్షలు దక్కుతాయి. అయితే ఈ రాత్రి వాడి ఇంటికి వచ్చేద్దాం బాస్. అదంత సులభమైన పని కాదురా. వాడి ఇనపెట్టే బ్యాంకులో వాటి కన్నా గట్టి చాలా నేర్పున్నవాడు తెలివైన వాడు మనకు కావాలి. రాజును పట్టామంటే కోటలో బాగా వేశామన్నమాట. రాజు ఎక్కడున్నా సరే వెంటనే తీసుకురండి. ఎస్ బాస్. రాజు నీకు మంచి ఛాన్స్. ఈ రోజు నీ చేతికి మంచి పని తగిలిందయ్యో. ఆ పని మానేసి చాలా రోజులే. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. అబ్బో మనిషే కాదు మాటే మారిపోయిందే. మర్యాదగా వస్తావా? మా సత్తా చూస్తావా? మంచిగా బ్రతుకుతానన్నానే గాని చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటారనలే. ఏ
అది నీ దురదృష్టం. నేను వెనకటి రాజును కాదు, దొంగతనాలు పూర్తిగా మానేశాను. అంటే దోపిడీలు మొదలెట్టావా? వెరీ గుడ్. చిల్లర వ్యాపారం మానేసి హోల్సేల్ వ్యాపారంలో దిగావన్నమాట. కంగ్రాచులేషన్స్. నేను ఇప్పుడు ఆ దొంగ బ్రతికి మానేశాను. కష్టపడి చెమట వచ్చి కూలి చేసి బ్రతుకుతున్నాను. అంత కర్మ నీకేం పట్టింది రాజు? ఈ భూపతి బ్రతకుండగా నీకు ఏ లోటు రాదు. రాజు, ఈ రోజు నుంచి నాతో చేరు. నీకు నెలకు 7000 రూపాయలు ఇస్తాను. ఇదిగో కోటి రూపాయలు ఇచ్చినా ఈ కుళ్ళు బ్రతుకులా కక్కర్లేదు. నువ్వు ఒక్కడివి దొంగతనం మానేస్తే రామరాజ్యం వచ్చేస్తుందనుకుంటున్నావా? రాకపోయినా ఈ భూమికి ఒక్క దొంగ భారం తగ్గుతుంది. అంతే సార్. చూడు రాజు, ఒక్కసారి దొంగ జన్మంతా దొంగ. బ్రతుకంతా ఇరుకు సందుల్లోంచి పరిగెత్తి బ్రతకాల్సిందే. దొంగగా కావాల్సింది అక్కర్. ఎంత గజ దొంగ అయినా అంతరాత్మ మారితే మనిషిగా బ్రతు. అది నీ ఆచ. కానీ ఇది విను, ఆనాడు నువ్వు 3500 రూపాయలు ఎంతో గొప్పగా తీసుకెళ్లి ఇచ్చావే మూర్తి తల్లికి. ఆ నోట్లు నేషనల్ బ్యాంకులోంచి దొంగిలింపబడ్డరు. అతన్ని లొంగ తీసుకోవడానికి నేనే ఇచ్చాను. పాపం, ఆ ఊబిలో మధ్య నువ్వు దిగబడిపోయావు. ఇప్పుడు ఆ నోట్లు పోలీసుల చేతిలో ఉన్నాయి. నీ సంగతంతా మూర్తి కుటుంబం చెప్పేశారు. ఇప్పుడు పోలీసులు నీకోసమే గాలిస్తున్నా. నా మాట కాదని వెళ్ళావో నువ్వు జైల్లో పడతావు. జన్మంతా నరకొని పిలుస్తావు. నీలాంటి నీచుడితో చేతులు గెలిపే కన్నా ఆ బాధ అనుభవించడమే. ఇదిగో నీ ముఠాబడి వెలుపుకున్న రిక్షా ఖరీదు 300. బై బై.
నాకు తెలుసమ్మా అన్నయ్య చూపించారా లేదమ్మా మరి నీకు తెలియదులే అన్నయ్య హోటల్ కి ఎక్కడ ఉంటుంది రా కనుక్కుందాం ఏమండి ఈ చుట్టుపక్కల పెద్ద హోటల్ ఉండాలి తెలుసా మీకు పెద్ద హోటలా ఏమండి మీది బుచ్చిరెడ్డి పాలెం కాదు అవునమ్మా మీ పేరు రాజమ్మ కాదు మీకెలా తెలుసు నేనే నేను డాబాపిన్ని గారు అమ్మాయిని లక్ష్మమ్మని ఇంకా గుర్తు రాలేదా నువ్వా లక్ష్మమ్మ ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి కలుసుకున్నాం మీ అమ్మాయా అవును మా అమ్మాయి గౌరి మా అబ్బాయి ఇక్కడ ఏదో హోటల్లో ఉద్యోగం చేస్తున్నాడు వాడి కోసమే వచ్చాం సరేలే ముందు మన ఇంటికి వెళదాం పదండి ఆ హోటల్ సంగతి మా అబ్బాయికి బాగా తెలుసు వాడిని సాయం ఇచ్చి పంపుతాలే నాకేం తోచడం లేదు లక్ష్మమ్మ మా వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నా మనసు ఎంతో కొట్టుకులాడుతోంది నువ్వేం బెంగ పెట్టుకోకు రాజమ్మ మా రాజు రాగానే మీ అబ్బాయి క్షేమ సమాచారాలు నీ తెలుసుకుంటాగా మేము వచ్చినప్పటి నుంచి ఆయన గారు రానే లేదు ఎప్పుడు వస్తారో ఏమో పోనీ అన్నయ్య కోసం మనమే వెళ్ళి వెతుకుదామా మీరేం కంగారు పడకండి అమ్మా మా వాడు వచ్చేస్తాడు చెవరా చూడు మన ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు ఎక్కడికమ్మా ఏం లేదమ్మా ఇప్పుడు వచ్చేస్తాను రాజు రాజు నువ్వు ఎందుకలా భయపడతావు ఇక్కడ ఎవరూ లేరు నీకు నేను నాకు నీవు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అది నా తరం కాదు రాజు కోరి మనసు ఇచ్చిన ఆడదాన్ని ఇలా చిత్రవధ చేయడం నీకు న్యాయంగా ఉందా ఇష్టమైన మగాన్ని ఇలా చంపు తిరగడం నీకు న్యాయంగా ఉందా వెళ్ళు నువ్వేమన్నా సరే నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను రాజు రాజు నన్ను అన్యాయం చేయకు రాజు గౌరీ నీ మాయ నాటికి అంతా బయటపడిందని తెల్లబోతున్నావా మహాయోగ్యుడిలా మంచి మాటలు చెప్పి దొంగ నోట్లు ఇచ్చి మా పరువు అంతా మంట కలిపారే నువ్వు మాత్రం బాగుపడతావు గౌరీ మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా అవి దొంగ నోట్లు నాకేమి అబద్ధం గౌరీ దొంగ నోట్లు అని తెలియకపోతే ఇందాక మమ్మల్ని చూసి ఎందుకు పారిపోయచ్చు దేవుడు లాంటి మా అన్నయ్యకు ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది నీకు మేమే అపకారం చేశాం ఓ నువ్వు మూర్తి చెల్లెలివా నేనెవరైతే నీకెదు ఇందులో కలగ చేసుకోవడానికి అసలు నువ్వెవరు చాలా బాగుంది భర్త విషయాలలో భార్య కలుగు చేసుకోవడం కూడా తప్పేనా భర్త నన్ను వదులు దీనికి నాకే సంబంధం దీని మాట నమ్మద్దు శివ శివ భర్త నోటింట ఇలాంటి దారుణమైన మాటలు వినడానికి నేనేం పాపం చేశాను అమ్మా గౌరీ చూసావా ఈ మగవాళ్ళ మాయలు నా నెక్లెస్ నా దగ్గర నుంచి బలవంతంగా తీసుకుపోయి ఈ కొత్త ప్లేస్కి ఇచ్చావన్నమాట చాలా పెంకి పిల్లలా ఉంది చూసావమ్మా కట్టుకున్న పెళ్ళానికే ఈ గట్టి అయితే ఇంకా నీలాంటి దాన్ని ఆ దేవుడే రక్షించారు నీకు నిజం చెప్తున్నా ఇక నాకే నిజాలు చెప్పక్కర్లేదు నాకు కావాల్సిందల్లా ఒకే నిజం ఆ దొంగ నోట్లు మా అన్నయ్య ఇవ్వలేదని పోలీసులకు చెప్తే చాలు నీ కాడుకు ఒక్క నిజం ఒప్పుకొని మా అన్నయ్యని కాపాడు అయ్యో నీ అన్నయ్యని నేను కాదు కదా ఇక భగవంతుడు కూడా కాపాడలేదు నా మనసు ముక్కలు చేశాం మా అన్నయ్య బతుకు కూడా బద్దలు చేయిందే మమ్మల్ని వదిలిపెట్టావా సరేలే మా ఉసిరు పోసుకుని బ్రతుకు నీ పాపం పండగ పోతే పోయిందిలే రాజు ఉత్త పల్లెటూరు ముద్దు జీవితంలో ఉన్న ఆనందాలన్నీ అందించటానికి నేనున్నాను మా చిన్నాను కూడా మన పెళ్లికి ఆనందంగా అంగీకరించాడు రాపోదాం నీ మేలుగురి ఒక మాట చెప్తున్నా నీ చిన్న అన్న ద్రోహి హంతకుడు దొంగ నిలువెల్లా విషంతో నింపుకున్న సర్ప నువ్వు బ్రతుకుతున్నది ఆ పాము పడగ నీడలు ఇప్పటికైనా వాడి నుంచి తప్పించుకుని బయటపడు ఈ బ్రతుకు నన్ను పెడుతుంది
మూర్తి కా దొంగనట్లు నువ్వే ఇచ్చావా ఏమిటో మనం అంటున్నది ఎవరలా నీతో చెప్పారు రాజు నువ్వు దొంగవట దోపిడీలు చేస్తావట నాకేమో చాలా భయంగా ఉంది పిచ్చి తల్లి నువ్వు ఎంత అమాయకురాలు అమ్మ రాజేదో ఆవేశంలో అంటే అది నువ్వు నిజం నమ్ముతావా నిన్నింత అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన చిన్నాన్నను ఇదేనమ్మా నువ్వు అర్థం చేసుకునే లేదు చిన్నాన్న ఆ రాజు ఎన్ని అభండాలు వేస్తాడనుకున్నావు ఆ పల్లెటూరి గౌరి ముందు నన్నెంతగా అవమానించాడనుకున్నావు అక్కడే ఉందమ్మా నీ మనసు రాజు మీద ఉంటే రాజు మనసు గౌరి మీద ఉంది చిన్నాన్న నువ్వేమి ఆదుర్ద పడతావు రాజు మనసు తెచ్చి నీ చేతిలో పెట్టే పూచి నాది పిచ్చి తల్లి నిన్న ఒక ఇంటి దాన్ని చేయిందే నాకు మనశ్శాంతి ఉంటుందా వెళ్ళం వెళ్ళి విశ్రాంతి రాజు ఇక ఈ భూపతి నిన్ను ఏం చేస్తాడో చూడు మాకింత ద్రోహం చేసిన వాడు ఇల్లని తెలుసుంటే సత్యరా ఈ గడప తుప్పుండేవాళ్ళం కాదు రాజమ్మా తొందరపడి మాట్లాడకు మీరు అనుకుంటున్నది నా బిడ్డ కాదు ఇంకా ఎందుకు బుక్క ఇస్తావు నీ కొడుకే మా ఇంటికి వచ్చాడు దొంగ నోట్లు ఇచ్చి మా కొంపు కూల్చాడు గౌరీ నా మాట నమ్ము నిజంగా మీరు పొరపడుతున్నారు నా రాజు అలాంటి వాడు కాడు చేతనైనంత వరకు ఎవరికైనా ఉపకారమే చేశాడు కానీ కల్లో కూడా అపకారం చేశాడు కదమ్మా చేశాడు గొప్ప ఉపకారం మంచి మాటలు చెప్పి నన్ను మోసగించాడు మా డబ్బు కాజేసి దొంగ నోట్లు ఇచ్చాడు మహా పుణ్యాత్ముడు ఓహో గౌరీ నువ్వు ఇక్కడ ఉన్నావా నీకోసం ఊరంతా కాలుస్తున్నా నమస్కారం అండి అమ్మా అమ్మా అన్నయ్య వీరి దగ్గరే నా ఉద్యోగం చేస్తున్నాను బాబు మా బ్రతుకు అన్ని విధాలు అన్యాయం అయిపోయింది మమ్మల్ని నమ్మించి మోసం చేసిన ఈవిడి కొడుకు ఇంకా మీరే మాకు మమ్మల్ని మీరే రక్షించాలి బాబు అందుకే కదమ్మా వచ్చాను ఈ రాజు సంగతి మీకేం తెలుసు వాడో పచ్చి దొంగ ఈ మధ్య జరిగిన బ్యాంకు దోపిడీకి కూడా ఈ రాజే కారణమని రుజువైంది పోలీసులు కూడా వాడి కోసం వెతుకుతున్నారు అబద్ధం నేను నమ్మను నా కొడుకు అలాంటి వాడు కాదు మీరు ఎవరో అనుకుని ఏదో అంటున్నారు నా బిడ్డ ఎంతో మంచివాడు అనే ప్రతి తల్లి మోసపోతుంది ఈ రాజేగా మీ కొడుకు వీడేగా మీ ఇంటికి వచ్చి దొంగ నోట్లు ఇచ్చింది ఇప్పటికైనా అర్థమైందా వీడెంత నయవంచకడం దొంగతనాలు దోపిడీలు చేసి బ్రతిక ఈ గజి దొంగను ఏం పూజలు చేసుకున్నావు తల్లి రాజమ్మా నా రాజును పెంచి మరో మాట మర్యాద మీరంతా కావాలని వాడి మీద అపవాదులు వేస్తున్నారు నా బిడ్డ ఎంతో మంచివాడు వాడు పోలీసుల చేతుల్లో చిక్కగానే అన్ని తేల్తాయిగా బాబు నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండి నా దగ్గరే ఉన్నాడమ్మా నా కంపెనీ పని మీద బొంబాయి వెళ్ళాడు నా రోజుల్లో తిరిగి వస్తాడు అందాక మీరు హాయిగా మా ఇంట్లోనే ఉండొచ్చు అది మీ సొంతలే అనుకోండి పదమ్మా ముందు ఇక్కడే చూడిపోదా గౌరీ మీ అన్నయ్య ఇంకా బొంబాయిలో 15-20 రోజులు ఉంటాడట మీ ఇద్దరు కూడా అక్కడికే పంపిస్తామన్నట్టు అయితే ఇవాళ వెళ్ళిపోతాం బాబు నేను అదే ప్రయత్నించానమ్మా కానీ ఇవాళ ఒకటి టికెట్ దొరికింది మరైతే ఎట్టా పాపం అమ్మని చూడాలన్నట్టు మూర్తి టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు మీరు ఒక పని చేయండి రాజమ్మ గారు ఇవాళ విమానంలో మీరు వెళ్ళిపోండి గౌరీ రేపు పంపిస్తాను కానీ అమ్మాయిని ఒంటరిగా గౌరికి ఏం భయం అమ్మా నా కంటికి రెప్పలాగా కాపాడతాను అవునమ్మా నాకేం భయం కన్న తండ్రిలా వారు ఉన్నారుగా సరే మీరు బయలుదేరినమ్మా టైం అయింది జాత్ అమ్మగారిని త్వరగా తీసుకెళ్లి బాంబే ప్లాన్ ఎక్కిరా ఎస్ బాస్ రండమ్మా గౌరీ వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త వెళ్ళొస్తాను బాబు మంచిదమ్మా వెళ్ళండి రండి గౌరీ ఈ మ్యాన్ నీకు నచ్చింది చాలా నచ్చింది
ఇంత అందమైన మేడ నేను ఎప్పుడూ చూడలేదు. నీలాంటి అందమైన అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకలా బెదిరిపోతావు? ఇక్కడ ఎవరో లేరు, నాకు నువ్వు, నీకు నేను. ఏ గడ్డం, ఏమిటి, ఏమో మాటలు వస్తున్నాయి. నా మనసంతా నువ్వే నిండిపోయినప్పుడు నాకు ఇంకా వేరే మాటలు వస్తాయి. నువ్వరి సచ్చినా ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. మాట విని మర్యాదగా లొంగిపోయావా? మహారాణి లాగా ప్రశ్నిస్తా. నేను తీసుకుపోయి మేడం మీద కన్నా సరే నేను పని త్వరగా చెల్లిస్తాను. పదండి, నన్ను వదలండి. దేవుడిని ఎవరో ఇవిడే అమ్మా, అమ్మా, అమ్మా. మీకేం పర్వాలేదు, నెమ్మదిగా లేవండి. అధైర్యపడకూడదు స్వామి. స్వామి, ఇన్నాళ్ళు ఏదైతే నేను జరగకూడదని బెంగతో భయంతో బాధపడుతున్నానో అది ఈనాడు జరగబోతుంది స్వామి, ఈనాడు జరగబోతుంది. నా తల్లికి నేను దొంగలని తెలుస్తుంది, అప్పుడు ఆ ముఖం ఎలా చూడదు స్వామి, ఎలా చూడదు. బాధలకు భయపడి బాధ్యతలను వదిలేయడం వివేకవంతుల లక్షణం కాదు నాయన. నీ తల్లి ముందు నిలబడు, ఆ పాపపు జీవితానికి స్వస్తి చెప్పానని చెప్పు. మారిన మనిషిగా నిరూపించుకో. తన తప్పు తెలుసుకున్న తనయుణ్ణి తల్లి తప్పకుండా క్షమిస్తుంది స్వామి. తల్లి మనస్సు దేవుడి గుడి లాంటిది రాజు. వెళ్ళు. హలో ఇన్స్పెక్టర్ గారా, మొన్న జరిగిన బ్యాంకు దోపిడీలో ముఖ్యమైన దొంగ పేరు రాజు. అతను నందనం కాలనీ 32లో ఉంటున్నాడు. నోట్లు కూడా ఆయన మీద దాచిపెట్టాడు. నేనా? నేను మీ శ్రేయ అభిలాష్. లేదు, నిర్మలమైన ఈ ముఖంలో కపటం లేదు, ఈ కళ్ళలో మోసం లేదు, నా రాజుగుండెలో విషం లేదు. నా కొడుకు యోగ్యుడు, వాడెన్నడూ దొంగతనం చేయడు. దొంగతనం ఎందుకు చెయ్యాలి? నా రాజుకే కష్టపడి పనిచేయడం చేత కాదా? మనిషిలా బ్రతకటం తెలియదా? నా బిడ్డ సంగతి నాకు తెలుసు, నేను నమ్మను. ఎవరెన్ని చెప్పినా సరే నేను నమ్మను, నమ్మనే నమ్మను. ఎవరేం చెప్పారమ్మా? చెప్పకూడనివన్నీ చెప్పారు బాబు. కన్న తల్లి గుండెలు మండిపోవాలని లేనిపోని అబద్ధాలన్నీ చెప్పారు. నువ్వు దొంగవట, దోపిడీలు చేస్తావట, పోలీసులు నీ కోసమే గాలిస్తున్నారట, ఇంకా ఎన్నెన్ని కూతలు కూశారనుకున్నావు? చిచ్చి, నా బిడ్డ అటువంటి వాడు కానే కాడు. రాజు, బాధపడకు నాయన. నువ్వెందుకురా బాధపడతావు? పిచ్చి తండ్రి, నేను నమ్మాననుకున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నమ్మను, నా కన్న బిడ్డ అటువంటి వాడు కానే కాడు. భగవంతుడు, అమ్మా, అమ్మా, నన్ను నమ్ముతావా అమ్మా? నీ నమ్మకం వృధా పోదమ్మా. నేను మారిపోయానమ్మా, పూర్తిగా మారిపోయాను. మారావా? అవునమ్మా. అంటే ఇది వరకు? మొన్నటి వరకు దొంగనేనమ్మా. దొంగతనాలు చేశాను, నలుగురు నీచంగా భావించే దొంగ బ్రతికే బ్రతికారు. చేతికందిన కొడుకు సంపాదించి పెడతానని గంపెడాశతో ఎదురు చూస్తున్న తల్లిని పస్తులు పడుకోబెట్టలేకపోయానమ్మా, పడుకోబెట్టలేకపోయాను. దొంగ అమ్మా.
కడుపున పుట్టినవాడు దొంగ అమ్మా అయ్యో రాజు అమ్మా ఎంత పని చేశావు నా కోసం దొంగతనం చేశావా ఊళ్ళో వాళ్ళ కడుపులు కొట్టి ఆ కడుపుని అంతకన్నా నా కడుపున చిత్త పెట్టలేకపోయావా అమ్మా అంత మాట్లాడకమ్మా అంత మాట్లాడక నీ పాదాల సాక్షిగా చెప్తున్నా నేను మారిపోయానమ్మా మారిపోయాను అమ్మా అమ్మా నిన్ను పెంచిన ఈ చేతులు నరికి నా పాపం లేదురా అమ్మా అమ్మా నన్ను ముట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దు అమ్మా ఆ పాపిష్టి చేతులతో నన్ను ముట్టుకోవద్దు నన్ను మన్నించమ్మా నన్ను మన్నిస్తాం నిన్న నిన్న మన్నించటం అమ్మా నిన్ను కన్న నేరానికి ఆ భగవంతుడు నన్నే మన్నిస్తాడు అమ్మా ఇంకా పేరుతో నువ్వు నన్ను పిలవద్దు ఇన్నాళ్ళు తల్లిగా ఉండి అనుభవించిన అమ్మా తల్లివి నువ్వే కాదంటే నాకు వేరే దిక్కే అమ్మా నువ్వు నన్ను పిలవద్దు ఆ దొంగ చేతో నన్ను ముట్టుకోవద్దు అమ్మా అమ్మా కష్ట మాట్లాడక నా శవం తగలబడ్డ తర్వాత ఆ బూడిది కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు అమ్మా ఈ పాపాకుడికి క్షమాపణే లేదా అమ్మా క్షమాపణే లేదా నేను దొంగతనం చేయలేదమ్మా నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఒక్కసారి కళ్ళు తెచ్చుడమ్మా ఒక్కసారి కళ్ళు తెచ్చు అన్నా ఏది తమ్ముడు తల్లి ఇంకెప్పటికీ తిరిగిరాదు కన్న తల్లిని నమ్మిన స్నేహితుడిని మోసగించి ఈ దొంగ బ్రతికెందుకు బ్రతకాలి ఆ తల్లి రుణం తీర్చుకునే పద్ధతి ఇదేనా గోపి గోపి నువ్వు ఇదేనని అర్థం చేసుకో గోపి బాగా అర్థం చేసుకున్నా నువ్వు గుండెల్లేని దొంగవి దోపిడి గోపి చేసిన పాపం చాలక నన్ను కూడా ఎందుకే నరకంలోకి లాగా లేదా అవును ఆ రోజు పోస్ట్ ఆఫీస్ లో నాతో నాటకం ఆడించి దొంగతనం చేయలేదు అవును గోపి అవును అదే నా జీవితంలో మరపురాని రోజు ఆ రోజుతోనే నా పాపిష్టి జీవితం అంతమైపోయింది ఉత్తముడు ఇరమూర్తి మరణంతో దొంగ రాజు కూడా చచ్చిపోయాడు ఈ రాజు రాత్రి పక్కళ్ళు చెమటోడ్చి కష్టపడి బ్రతుకుతున్నాడు గోపి కష్టపడి బ్రతుకుతున్నాడు అయితే నువ్వు ఆ బ్యాంకు దోపిడీ చేయలేదా లేదు గోపి లేదు నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా దోపిడీ చేసిన వాడు భూపతి తనతో చేతులు కలపలేదన్న ఖర్చు కొద్దీ నేరం అంతా నా మీద తోశాడు పోలీసులు కూడా మభ్య పెట్టి నేనే తొందరని నమ్మించాను పాపమంటే నమ్మి చివరకు నా తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది గోపి రాజు నన్ను క్షమించు రాజు నిజం తెలియక ఏమేమో అన్నాను నన్ను క్షమించు గోపి గోపి కడుపున పెట్టిన బిడ్డవు కాకపోయింది నా కన్న తల్లికి నాకంటే ఎక్కువ సేవ చేశావు నీ రుణం తీర్చుకోలేను తప్పుడు తీర్చుకోలేను రాజక్క ఇదే నా సంతకం పనుకున్నారా ఇదంతా మీదే వెళ్ళి ఎత్తుక్కోండి చిన్నన్న ఆ గౌరీని మన ఇంట్లో ఎందుకు బంధించావు
నీ సంతోషం కోసమేనమ్మా. అంటే ఆ గౌరి మూలంగానే రాజు నిన్ను దోసిరాదు అంటున్నాడమ్మా. దాని తిని విరగడైతేనే రాజు నిన్ను పెళ్ళాడని ఒప్పుకుంటాడు. నిజంగా మా ఇద్దరికి పెళ్లి చేద్దామని నీ ఉద్దేశమా? ముమ్మాటికి. మరైతే రాజు కోసం పోలీసులు గాలిస్తుంటే రక్షించకుండా ఎందుకు ఊరుకున్నావు? రాజు ఎటువంటి దొంగతనం చేయలేదని నాకు పూర్తిగా తెలుసు. ఎవరో తెలివైన వాళ్ళు ఆ నేషనల్ బ్యాంక్ దోపిడీని అతని మీదకు తోద్దామని చూస్తున్నారు. నిజాన్ని నేర్పుగా లాగాలి. రాజకు రహస్యంగా దక్కును ఉంటాడు. ఎలాగైనా వెతికి అతని ఇక్కడికి తీసుకురా. నిజాన్ని నిరూపించి అతన్ని రక్షించి మీ ఇద్దరికి పెళ్లి చేసే పూచి నాది. ప్రాణాన్ని ఇలా కాపాడు సేవ చేసుకున్నావు. తీసుకోండి.
చెల్లెలు చావు కూడా చూడమంటారా స్వామి? చెప్పండి స్వామి, చెప్పండి.
స్వామి భర్తను పోగొట్టుకున్న నా చెల్లెల్ని ఎలా ఓదార్చగలను స్వామి ఎలా ఓదార్చగలను అన్నను పోగొట్టుకున్న కబురికి కన్న బిడ్డను పోగొట్టుకున్న ఈ తల్లికి ఏమని సమాధానపరచగలడు స్వామి ఏమని సమాధానపరచగలను నేను చెయ్యని నేరానికి నడు తరుముకొని వస్తున్న ఆ పోలీసులకు నిజం ఎలా రుజువు చేయగలను జీవితంలో నేను ఓడిపోయాను స్వామి ఓడిపోయాను లేదు రాజు నువ్వు ఓడిపోలేదు స్వామి నిజమైన పశ్చాత్తాపానికి ఈ ప్రపంచంలో విలువ లేదంటే నేను నువ్వు తప్పకుండా నెగ్గి తీరుతావు పోలీసులే కాదు ఈ ప్రపంచమంతా నిన్ను ఎదుర్కొన్నా సరే నువ్వు భయపడొద్దు వెళ్ళు వెళ్ళి నిజాన్ని నిరూపించు కారు మబ్బులు విడిపోయిన వెంటనే దూరమైపోయిన ఈ మనస్సులన్నీ కూడా దగ్గర అవుతాయి స్వామి అవును ఇది ముమ్మాటికి నిజం నాయన వెళ్ళి వెళ్ళి విజయవంతుడై తిరిగి రా అమ్మా ప్రపంచంలో తప్పు చేయని మనిషంటూ లేడు తను చేసింది తప్పని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ తప్పు చేసిన వాడు పరమ నీచు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి మంచి మార్గంలోకి వచ్చిన వాడు ఉత్తమ పురుషుడు అలా మారిన మనిషిని క్షమించి ఆదరించాలే కాని మళ్ళీ అదే చెడు మార్గంలోకి తరిమి కొట్టకూడదమ్మా బ్రతుకులో సుఖాన్ని పెంచేది ప్రేమ కాని కక్ష కాదు ఇదే యేసు ప్రభువు చెప్పిన ధర్మసూత్రం రాజు చేసిన నేరానికి భగవంతుడే అతనికి తగిన శిక్ష విధించాడు ఏ తల్లి సుఖపడాలని దొంగతనం చేశాడో ఆ తల్లినే దూరం చేశాడు ఇంతకంటే వేరే శిక్ష కావాలా అమ్మా మీరందరూ గతాన్ని మరిచిపోయి రాజును మనస్ఫూర్తిగా క్షమించాలి అమ్మా జానకి ఆత్మహత్య మహాపాపం తల్లి ఏ పాప కోసమైనా నువ్వు బ్రతకాలి లేమ్మా మనిషి దాక్కున్నంత మాత్రాన నేరం దాల్తుందా రాజు బ్యాంకు దోపిడీకి నీకు సంబంధం లేదని రుజువు చేసుకోవడానికి నీ దగ్గర ఏ ఆధారాలు లేవు దొంగ డబ్బు తీసుకువెళ్లి గౌరీ ఇంట్లో ఇచ్చింది నీవేనని కూడా తేలిపోయింది కొంత డబ్బు నీ ఇంట్లోనూ దొరికింది ఇప్పుడు నిన్ను రక్షించుకోవాలి అంటే ఒకటే మార్గం ఏమిటో మార్గం మధురమైన మార్గం అప్సర్స లాంటి సుందరి లక్షలకు లక్షల ఆస్తి ఒక్కసారి నీ చేతిలో పడతాయి మా కారణం పెళ్లి చేసుకు సరే వెరీ గుడ్ రాజు వెరీ గుడ్ పెళ్ళెప్పుడు ఇన్నాళ్ళకు నచ్చిన మనం చెప్పాం ఏం చూసుకో నిమిషాల మీద పెళ్లి బ్రహ్మాండం అనే డిన్నర్ డాన్స్ పార్లో హనీమూన్ అయ్యా పెళ్లి కుమారుడు గారు ఈ వివాహ ఒప్పందం పత్రం మీద సంతకం పెట్టండి గుడ్డిమాలకు పెళ్లి కుమారుడు ఆయనయ్యా ఎవరైతే నాకేమిటి సంతకం కావాలి పెట్టునైనా పెట్టు బాబు మనం రిజిస్ట్రార్ గా ఇప్పుడు కొన్ని వందల పెళ్లిళ్ళు చేయించాం అన్ని కేసులు సూట్ కేసుల భద్రంగా ఉన్నాయి మీకు పెళ్ళి అయిందా బాబు అబ్బా
నా పెళ్లి సంగతి నీకు ఎందుకయ్యా? ఏమీ లేదు, పనిలో పని మీ పెళ్లి కూడా చేయించండి. లేకపోతే కన్ను ఇదిగో ఇది ఇది. ఇకపోతే పెళ్లి కూతురు వంతు అమ్మా నువ్వు కూడా పెట్టు సంతకం. కర్మ అమ్మాయి గారు మీరెవరినైనా సుందోపు సుందులా సుందరంగా ఉన్నారు, మంచి ముహూర్తం మీరు ఒప్పుకుంటే మీ పెళ్లి కూడా చేయించేస్తా. వాళ్ళు సాక్షులయ్యా. ఓహో సాక్షులు, సంతకాలు పెట్టండి ఆయన. సంతకాలు అయిపోయినాయి. సంతకాలు బాబు నువ్వు కూడా పెట్ట. అమ్మాయి సంతకాలన్నీ అయిపోయాయి. తారా తారా, మీరు కలకాలం సుఖంగా వర్తిల్లాలని ఆశీర్వదిస్తూ నీ చిన్నానిస్తున్న చిన్న కానుక. చిన్నానా? పిచ్చి తల్లి. రాజు ఇది నీకు. చిన్న మామయ్య. రాజు రాజు, అసలు మామయ్య లేని లోటు తీర్చావు. బ్రహ్మాండమైన పెళ్లి చేయించాను, మరి నాకేమైనా లేకే బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్. పాల కడలి కడవా వాసుకి ఏ త్రాడు, మందరము కౌవమయ్యే నాడు, సురలు అసురవరులు తరచిన సమయాన అమృతపూర్ణ కలశమవతరించే అవతరించే. Thank you.
అంగదము మాకు కావాలి అదరామృతమే కావాలి అంగదము మాకు కావాలి అదరామృతమే కావాలి 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 అసురులు మీరు అమృతం లేదు చురలం మేము సుధమాదే మోహిని మాదే అమృతము మాదే అసురులమైన అన్ని మాకే 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 మరిక పక్కల సకల దొకల బుర్రం చేయు కటకి మరకి తరకి లొతకి లభించేయ చిన్ననే కారణం అవే బ్యాంకు నేషనల్ బ్యాంక్. ఇది నేషనల్ బ్యాంక్ బ్లూ ప్రింట్. దీని సహాయంతో మీ చిన్నాన్న మన ప్లాన్ వేశాడు, ఆ బ్యాంకుని దోచుకున్నాడు. మా చిన్నాన్న ఇంత గజ్జిదొంగ? గజ్జిదొంగే కాదు, పచ్చి నిత్రు తాగే కొన్ని కూడా. కరెక్ట్ గా చెప్పావు రాజు, నేను నిజంగా పచ్చి నిద్ర తాగేవాడిని. తప్పటడుగు వేసావా తలకాయలు ఎగిరిపోతాయి చాక చిన్న. పెళ్ళవగానే వీడి చేతిలో కీలు బొమ్మ అయిపోయావు కదా, అందుకే పెళ్లి చేసి ఇద్దరిని తంటగా తంపాలని ప్లాన్ వేశాను. ఆ శుభ సమయం వచ్చేసింది భూపతి. సారే ఏ పాపరి, ఆమెను వదిలిపెట్టు, కావాలంటే నన్ను తప్పు. రాజు, పెళ్ళైన తార సత్యనాడే వాళ్ళ నాన్న లక్షలాస్తి నాకు దక్కుతుంది. ఎప్పుడైతే మీరు రిజిస్టార్ ముందు సంతకాలు పెట్టారో అప్పుడే మీ సావుకు మీరు సంతకాలు పెట్టుకున్నారు. జాక్ రజా స్టాప్. వీళ్ళిద్దరిని ఆ బ్రేకు లేని కారులో పడేయండి. జాగ్రత్తగా ఏ కొండ మీదకో తీసుకెళ్లి తోచేయండి. యాక్సిడెంట్ లాగా కనపడాలి. ఇద్దరూ ఆనందంగా హాయిగా మట్టిలో కలిసిపోవాలి. నూతన దంపతులారా, మీ శోభనం స్వర్గంలోనే. నీ చూడా, నా ఉసిరి నీ కొట్టి తీరుతుంది, నువ్వు సర్వనాశనం అయిపోతావు. చాలా సంతోషం. హాల్లో నోరెత్తితే కాచి మరి. Yeah!
अरेस्ट अरेस्ट नुन का सर इंतकाल तपन आ रबी रंग बीड़े इधर एनो हत्यू दोपड़ी तपक तिगत रउडी रंगने भूपति हत्य चेसी अतनी वेषं वेसकनी भूपतिलागे इन्नालू ब्रतिकाडु मध्यकाल पट्टणंलो अति विचित्रंगा दारुणंगा जरिगिन पन्नेंडु हत्यलकी दोपिडीलकी रौडी रंगन्ने मूल कारणमनी निश्चयंगा निर्दिष्टंगा निरूपिंचबडिनदि रक्तं तागे ई नररूप राक्षसुडु प्रजा द्रोहि संघ द्रोहि अनडंलो एमात्रं संदेहं लेदु ఈ నేరాల దృష్ట్యా ఇండియన్ పినల్ కోడ్ 302 392 379 సెక్షన్ల ప్రకారం రౌడీ రంగన్నకు మరణ శిక్ష విధించడమైనది. రౌడీ రంగన్నతో చేరి హత్యల్లోనూ దోపిడీలోనూ పాల్గొన్న ముద్దాయిలు బి జాక్ అబ్దుల్ రజాక్ చక్రవర్తి టోనీ రాక వారాతులకు 7 సంవత్సరములు కఠిన శిక్ష విధించడమైనది. కష్టపడి బ్రతకాలన్న పవిత్ర లక్ష్యాన్ని వదిలిపెట్టి మన సంఘంలో వెరితరులు వేస్తున్న దుష్ట శక్తులకు బలైపోయిన మరొక సామాన్య వ్యక్తి రాజు అయినప్పటికీ చేసిన నేరానికి పశ్చాత్తాపపడి చేసిన తప్పును దిద్దుకున్నాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో ధైర్యంతో హంతకుల్ని ఎదిరించి పట్టుకుని నిజాన్ని రుజువు చేసినందుకు అతన్ని అభినందిస్తున్నాను. పోస్ట్ ఆఫీసులో మూర్తి జేబులో నుంచి దొంగిలించిన నేరాన్ని తనంతట తానే అంగీకరించినందుకు అతని వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని గుర్తించి ఇండియన్ పినల్ కోడ్ 379 సెక్షన్ ప్రకారం 3 నెలలు సామాన్య శిక్ష విధించడమైనది. మిస్టర్ రాజు, దుష్టుడు హంతకుడు అయిన రౌడీ రంగన్ని ఎంతో సాహసంతో మీరు పట్టించినందుకు ప్రభుత్వం మీకు 10,000 రూపాయల బహుమానం ఇచ్చింది. ఇదిగో. థాంక్యూ సార్. కంగ్రాచులేషన్స్ రాజు. దయచేసి మన ఆశ్రమానికి ఈ 10,000 రూపాయలు వినియోగించండి. చాలా సంతోషం రాజు. ఈ డబ్బు అందుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. కలకాలం సుఖంగా వర్ధిల్లు నాయన. బాధపడుతున్నాను. ఇప్పుడు నేను అనుభవించబోయేది శిక్షగా మారిన మనిషిగా మంచి జీవితం గడపటానికి ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. మూడు నెలలు మూడు క్షణాలుగా గడిచిస్తాను. ఏమో నాకు ఒక్కొక్క క్షణం ఉపయోగంగా ఉంటుంది. చూడు, మనసు ఇచ్చిన వాళ్ళని కన్నీళ్లతో సాగనంపడం మంచిది కాదు. చిరునవ్వు నవ్వు, నవ్వు అయ్యా. ఆ భగవంతుని తర్వాత నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసింది నువ్వేనా తల్లిపైనా చెల్లిపైనా. మాయా మాయా, నాకేం చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? నీకు ఇంకా చెప్పేది ఏమిటి? నా బ్రతికే నీకు. దొంగతనం పనికి రాదు తమ్ముడు, నువ్వు దొరలాగా బతకాలి తమ్ముడు. దొంగతనం పనికి రాదు తమ్ముడు తమ్ముడు.